తెలుగుదేశం పార్టీ ఫౌండర్గా, అన్న నందమూరి తారక రామారావు గారికి ఆత్మీయ అనుచరుడిగా, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ప్రెసిడెంట్గా, భారతదేశపు పూర్వపు రాజకీయాల నుంచి సమకాలీన రాజకీయాల వరకు పట్టున్న అక్షర సైనికుడిగా, ఎల్టీటీఈ ప్రభాకరన్ను ఇంటర్వ్యూ చేసిన వన్ అండ్ ఓన్లీ జర్నలిస్ట్గా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయాలపై పట్టున్న పాత్రికేయునుగా, బహుభాషా కోవిదుడిగా పేరున్న అక్షర సేనాని శ్రీ తిప్పరాజు రమేష్ గారు ఈరోజు మన ఆత్మీయ అతిథి. వారితో ముచ్చటించుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మాతో. నేను కృష్ణా జిల్లా నిమ్మకూరులో తిప్పరాజు నాగేశ్వరరావు, తిప్పరాజు రామసుబ్బమ్మల పుత్ర సంతానంలో మూడో పుత్ర సంతానాన్ని. మచిలీపట్నము శ్రీ కృష్ణ హిందూ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకున్నాను. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ప్రస్తుత ఎంపీ బందర్ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ నా సహచర విద్యార్థులు నాతో చదువుకున్నారు మచిలీపట్నం శ్రీకృష్ణ హిందూ ఎలిమెంటరీ పాఠశాలలో. సిక్స్త్ క్లాస్ నుంచి నేను సికింద్రాబాద్లో చదువుకున్నాను. బొల్లారం బజార్ ఎల్ఆర్ఎంజీ స్కూల్, యాకుత్పుర ధర్మవంత కాలేజ్, రాజేంద్ర నగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 1973లో బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను నేను. అది నా విద్యాభ్యాసం. కానీ కృష్ణా జిల్లా కుటుంబ నేపథ్యము, మేము ఏడుగురు అన్నదమ్ములము, నలుగురు అక్క చెల్లెళ్ళు, మొత్తం 11 మంది సంతానం మా తల్లిదండ్రులకి. అది మా కుటుంబ నేపథ్యము. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. మా నన్ను కన్న తల్లి మచిలీపట్నంలో 21వ వార్డుకి కౌన్సిలర్గా కూడా పనిచేసింది. ఆమె నుంచి కొద్ది కొద్దిగా నాకు రాజకీయ లక్షణాలు అనేవి చిన్నప్పటి నుంచి అబ్బటం మొదలైంది. పాత్రికేయుడిగా మీ ప్రస్థానం? శివకోటి పాపయ్య శాస్త్రి గారు ఆంధ్రపత్రికకి బ్యూరో చీఫ్గా పనిచేసేవారు. పాపయ్య శాస్త్రి గారు స్ఫూర్తితో ఆంధ్రపత్రికలో 1974లో చేరాను నేను. 1974లో ఆంధ్రపత్రిక, 75 ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఢిల్లీ ప్రకాశన వితరణ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో క్యారవాన్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తుంది, సరిత ముక్త గృహశోభ చంపక్ మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తుంది. దాంట్లో క్యారవాన్లో రిపోర్టర్గా చేరాను, కరస్పాండెంట్గా. 75 76 రామోజీ గారు ఈనాడు పేపర్ పెట్టారు జూన్ 10వ తారీఖు నాడు. 76 నేను మళ్ళీ ఈనాడు పేపర్లో విశాఖపట్నంలో పనిచేశాను నేను రిపోర్టర్గా. ఈనాడు పేపర్ని 4 రోజులు బంద్ చేయించిన ఏకైక వ్యక్తి తిప్పరాజు రమేష్ బాబు. సమ్మె చేసి ఈనాడు పేపర్ని 4 రోజులు పేపర్ను బయటికి పబ్లిష్ కానివ్వలేదు మేము. సో 171 మందిని మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించారు రామోజీ గారు. ఆ కేసు సుప్రీంకోర్టులో గెలిచి 48 కోట్ల రూపాయలు ఆయనతో పేమెంట్ చేయించాను నేను రామోజీరావు గారితో. 48 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు ఆయన. తీసేసిన తర్వాత ఉదయం పేపర్ వచ్చింది దాసరినారాయణరావు గారిని. అప్పుడు మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళి ఉదయం పేపర్లో రిపోర్టర్గా పనిచేశాను. ఉదయం పేపర్లో చేసి 2 ఏళ్ళు చేసిన తర్వాత రిజైన్ చేసి ఇండియా టుడేలో చేరాను. వెంకటనారాయణ గారు ఎడిటర్ నాకు అప్పుడు, సీనియర్ పాత్రికేయులు. ఆయన దగ్గర నేను చేశాను ఇండియా టుడేలో కొంతకాలము. ఈ మధ్యలోకి వచ్చిన గ్యాప్లలో ఎన్కౌంటర్ అని చెప్పి ఒక మ్యాగజైన్ నా తమ్ముడు పెంగళ దశీధరరావు, ఆ పత్రికను నడిపాము. ఆ ఒక్క పత్రిక ఇంత మటుకు భారతదేశ చరిత్రలో ప్రతిపక్షము అంటే ప్రతి ఫార్ట్నైట్కి కూడా బ్లాక్లో అమ్మిన ఏకైక పక్ష పత్రిక ఎన్కౌంటర్. బ్లాక్లో అమ్మేది మాది. 3 రూపాయల మ్యాగజైన్ 15 రూపాయలు 20 రూపాయలకు అమ్మింది. ద సేమ్ ట్రెండ్ని మళ్ళీ నేను సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కలిసి పోలీస్ ఫైల్ అని ఒక మ్యాగజైన్ రన్ చేశాం. క్రైమ్ స్టోరీస్ది. అది 5 రూపాయల మ్యాగజైన్ 10 రూపాయలకి బ్లాక్లో అమ్మాం. మేము అమ్మలేదు, డిస్ట్రిబ్యూటర్స్ అమ్మారనమాట. రెండోది పోలీస్ ఫైల్ మ్యాగజైన్, యుద్ధ నౌక, ప్రజాయుద్ధ నౌక, ప్రజాగాయకుడు గద్దర్ గారి ఆశీస్సుతోటి వర్తమానం అని చెప్పి ఒక పేపర్ స్టార్ట్ చేసాము నేను పాశం యాదగిరి. గద్దర్ గారి ఇనాగ్రేషన్ చేశారు, అది సంచలనం సృష్టించాము ఆ పత్రిక నడిపినప్పుడు కూడా.
ఒత్తిళ్ళకి తట్టుకోలేకపోయాం మేము. రోజు సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళినా సరే ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మా వెంబడి ఉండేవాళ్ళు, ఇంటికి వస్తే ఇంటి దగ్గర గేటు దగ్గర కాపలు కాసేవాళ్ళు మా కోసం, అట్లా వేధింపులకు బాగా గురి చేశారు మమ్మల్ని. సో అనివార్య కారణాలు కావచ్చు, ఒత్తిళ్ళు తట్టుకోలేక కావచ్చు, మేము ఆ పేపర్ని అమ్మేసాము. అమ్మేసేసి మళ్ళీ ఎవరి వృత్తిలో వాళ్ళు ఉన్నాము. ఆ పాశ్చిమ దగ్గర ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నారు, కేబుల్ టీవీ ఛానల్లో. నేను న్యూస్ ఏజెన్సీ పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు, నాకు తెలుగు భాషతోటి ఇప్పటికీ కూడా ఏ పేపర్కి నాకు సంబంధమే లేదు. నేను తమిళు, కన్నడ, మలయాళీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, మరాఠీ, సింహళీస్ శ్రీలంక లాంగ్వేజ్, సింహళీస్, నేపాలీస్, ఈ ఇన్ని లాంగ్వేజెస్ పేపర్లకి, 148 దినపత్రికలకి, 42 మ్యాగజైన్స్కి, 8 టీవీ ఛానల్స్కి ఈ రోజునాడు నేను పనిచేస్తున్నాను. 64 వయసులో ఈ రోజునాడు ఇది నా పాత్రికేయ నేపథ్యము. నందమూరి తారక రామారావు గారితో మీ ప్రస్థానం, మీ అనుభవం. నేను ఎన్టీఆర్ గారికి వీరాభిమాన్ని, సందేహమే లేదు. సింహబలుడు సినిమాకి ఆయనతో పాటు కలిసి పనిచేయటం నా అదృష్టంగా భావిస్తాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి శ్రీపతి రాజేశ్వర్ అధ్యక్షుడుగా ఉన్నాను. ప్రధాన కార్యదర్శిగా రమేష్ బాబు, నేను ప్రధాన కార్యదర్శిగా. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేశాము ఆ హోదాలని. ఆ నేపథ్యంలో అప్పుడప్పుడు చెన్నైలో నాకు సొంత ఇల్లు ఉన్నది. ఆయన 295 మోపెర్స్ రోడ్, ఆయన ఇల్లు, మాది టీ నగర్లో ఇల్లు. రోజు వెళ్ళి పలకరించడము, మాట్లాడడం జరుగుతుండేది. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా వచ్చిందని అంటే, ఆయనకి రాజ్యసభ కోరిక ఉండేది, రాజ్యసభ సభ్యుడు అవ్వాలనేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజ్యసభ సభ్యుడిగా చేయమని అడిగినారు. చివరి వరకు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు. భవన వెంకటరామరెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండేవారు ఆంధ్రప్రదేశ్కి. ఆయనకి కోపం వచ్చింది, కోపం వచ్చి అసలు మనమే పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి, నారాయణ అని చెప్పి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఒక ఆయన చనిపోయారు ఇప్పుడు పాపం, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ ఆయన్ని పిలిపించారు. ఆయన్ని పిలిపించి పార్టీ పెడదాం అనుకుంటున్నాము, ఏం చేద్దామంటే, మీరు పెట్టండి సార్, మేము అందరం ఉంటాం, పనిచేస్తాం సార్, నేను కొంతమంది రాజకీయ నాయకులు మీ దగ్గరికి తీసుకుని వస్తాను సార్ అని చెప్పారు. సో ఆ రకంగా ఆయన మైండ్లోకి వచ్చింది. 1982 May 27 నాడు పార్టీ స్థాపించడం జరిగింది. May 21 తారీఖు నాడు చెన్నై నుంచి లక్ష్మీనారాయణ గారు, నేను, ఎన్టీ రామారావు ముగ్గురమే వచ్చాం హైదరాబాద్ పార్టీ పెట్టడానికి. చంద్రబాబు నాయుడు లేడు ఆ రోజునాడు, నాదెండ్ల భాస్కర్రావు గారు లేరు, హరికృష్ణ లేడు, బాలకృష్ణ లేడు, ఎవ్వరూ లేరు. మేము ముగ్గురమే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం పార్టీ పెట్టడానికి. తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి తిప్పరాజు రమేష్ బాబు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శి. 1983 ఎన్నికలు, హరికృష్ణ చైతన్యరథం నడుపుతుంటే పెద్ద ఆయనతో పాటు నేను ఉండేవాడిని. స్పీచ్లు రాయడం ఆయనకి, ఏ జిల్లాకి వెళ్ళినప్పుడు, ఏ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గ సమస్యల్ని మీద మేము కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయడం జరిగేది అన్నమాట. ఒక వరవడిలో వచ్చేది స్పీచ్ ఆయనది, తర్వాత లాస్ట్ మినిట్స్లో ఆ నియోజకవర్గము, ఆ జిల్లాకి సంబంధించిన సమస్యల మీద స్పందించడంతో ప్రజలు బాగా ఆయనకి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఓహో, మా జిల్లా వారి గురించి కూడా పట్టించుకుంటున్నాడు ఈయన, మా నియోజకవర్గం గురించి కూడా పట్టించుకుంటున్నాడు అని. రంగులోడు, మాయలోడు, ఏమీ తెలియదు, పేపర్ చదవడు, ఇటువంటి ప్రచారాలు ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చేసినా కూడా ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా ఆయన ప్రతిపక్ష నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన బర్త్డే నాడే పార్టీని పెట్టారు కనుక ప్రతి సంవత్సరం కూడా మహానాడు అని చెప్పి నిర్వహించేవారు.
ఆ రోజు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో మీటింగ్ జరుగుతోంది. నేను ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను. పర్వతనేని ఉపేంద్ర చంద్ర చౌదరి, పియూసి చౌదరి, పి ఉపేంద్ర అని అంటారు, ఆయన రాజ్యసభ సభ్యుడు చేశాడు. ఫాదర్ ఇన్లా, సొంత ఫాదర్ ఇన్లా, పద్మవళ్ళ నాయన ఉపేంద్ర. రైల్వేలో పిఆర్ఓగా చేసేవాడు ఢిల్లీలో, నాకు అప్పటి నుంచి పరిచయం. నేను ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు ఉపేంద్ర నాకు వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. అక్కడే వాళ్ళ మామగారు ఎంపీగా చేశారు, కొమ్మారెడ్డి సూర్యనారాయణ అని, జనతా పార్టీ నుంచి ఎంపీగా పనిచేశారు ఆయన. ఆయన రైల్వేలో పిఆర్ఓగా చేస్తూ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఉపేంద్రని నేను పిలిస్తే చచి ఆ రంగులోడి పార్టీలోకి నేను వచ్చేదింది అన్నటువంటి వ్యక్తి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నేను ప్రపోజ్ చేశాను విజయవాడ సిద్ధార్థ కళాశాలలో. చేయడం ఆలస్యము, నేను మైక్ పట్టుకొని నేను ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను, పి ఉపేంద్రని నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పాను. అంతే నారాయణ భాస్కర్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ లేచి వెళ్ళిపోయాడు సభలో నుంచి, బయటికి వెళ్ళిపోయాడు కోపం వచ్చి. ఉపేంద్రం చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఆ రోజు నుంచే బీజం పడిందనమాట, ఎన్టీరామారావు గారిని పదవీచ్యుతుడిని ఎట్లా చేయాలి అనేది చేసి 1984 నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి ఇండియా టుడేలో జాబ్ చేస్తాను. నేను అమెరికా వెళుతున్నారు, వచ్చారు ఢిల్లీకి. అంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి బాగాలేదు పరిస్థితి, అంటూ కొంచెం గడబడగా కనిపిస్తుంది నాకు. అంటే ఎవరేం చేయలేరు మనల్ని, మన జోలికి ఎవరు రారు అని అమెరికా వెళ్ళిపోయారు. నాదండ్రి భాస్కర్ రావు దొంగ లెటర్లన్నీ సృష్టించేసి గవర్నర్ రామ్లాల్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మద్దతు ఉంది నాకని చెప్పేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి కోపం వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ చేయించుకుని వచ్చారు అప్పుడు, బైపాస్ సర్జరీ. ఆయన వచ్చిన తర్వాత ఢిల్లీ రాష్ట్రపతి జ్ఞానీ జైలసింగ్ గారు రాష్ట్రపతి అపాయింట్మెంట్తో సహా అన్ని అపాయింట్మెంట్స్ నేను ఫిక్స్ చేశాను. ఎమ్మెల్యేలు 167 మంది ఎమ్మెల్యేలని ఏపీ ఎక్స్ప్రెస్లో ట్రైన్లో తీసుకొచ్చారు ఆయన అక్కడికి, ఎన్టీ రామారావు గారు. ఎక్కడ హోటల్స్ కూడా ఇవ్వకపోతే వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేశాను నేను డిఫరెంట్ నేమ్స్ తోటి, శంకర యాదవ్ ఒక ముస్లిం పేరుతోటి, అట్లా డిఫరెంట్ నేమ్స్ తోటి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి హోటల్స్లో రూమ్స్ బుక్ చేశాను నేను 167 మంది ఎమ్మెల్యేస్కి. ఇందిరాగాంధీ ఢిల్లీలో ఒక హోటల్ వాడికి కూడా హోటల్స్ ఇవ్వద్దని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశారు పోలీస్ కమిషనర్. అటువంటి సిచ్యుయేషన్ నేను హ్యాండిల్ చేసి పెళ్లి పార్టీ అని చెప్పి రూమ్స్ బుక్ చేసేసి నేను అన్ని రూమ్స్ ఏర్పాటు చేశాను. కార్లు అవి కూడా ఎవరు ఇవ్వలేదు. సదరన్ ట్రావెల్స్, ఇప్పుడు ఏవీ రావు గారు బతికే ఉన్నారు, సదరన్ ట్రావెల్స్ అని ఉంటుంది, ఆయన్ని నేను బలవంతం చేసి నీకు మంచి పదవి ఇప్పిస్తాను పార్టీలో, నీ కార్లు నీ బస్సులన్నీ కూడా మాకు అప్పచెప్పని చెప్పి చెప్పిన తర్వాత ఆ బస్సులు ఆ కార్లన్నీ వాడుకున్నాము. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్, జ్ఞానీ జైలసింగ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆయన అంతటా ఆయన హెడ్ కౌంట్ చేశాడు ఒక్కొక్కడి నుంచి పెట్టి కూడా 167 మంది శాసనసభ్యులు ఉన్నారని. సో ఇందిరాగాంధీ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఉన్నారు చూడండి అమ్మా అని. ఆవిడ వినలేదు. ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇన్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒప్పుకోలేదు. సో ఇక్కడ స్టేట్లో ఆ ఎమ్మెల్యేస్ని కొనడానికి ట్రై చేయడం మొదలెట్టారు. సో అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి మేము ఎమ్మెల్యేస్ని, క్యాంపుని షిఫ్ట్ చేయాలన్నప్పుడు ఎక్కడికి చేద్దామా అని కర్ణాటక చీఫ్ మినిస్టర్ రామకృష్ణ హెగ్డే గారు అప్పుడు, ఆ రామకృష్ణ హెగ్డే గారు నా దగ్గరికి తీసుకురండి బెంగళూరు, నేను మనుషుల్ని కాపలా పెట్టి ఎమ్మెల్యేని పారిపోకుండా నేను కాపాడుతాను, సహాయపడతానని చెప్పారు. సో ఎట్లా తీసుకెళ్ళాలి? సో స్పెషల్ ఫ్లైట్ కోసమని వెళ్ళి లెటర్ పెట్టాను నేనే. ఖుర్షీద్ అలాం ఖాన్ గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అప్పుడు, ఆయన ఆలోచించాడు, రమేష్
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రా నువ్వు అన్నాడు. సరే నేను వచ్చేసాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వెళ్ళాను. నువ్వు మా ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళు, ఆఫీసులో చూసిరాం, వాళ్ళతో మాట్లాడన్నాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడితే మినిస్టర్ గారు వద్దన్నారు, పిఎం హౌస్ నుంచి వస్తే తప్పితే ఓకే, వస్తే తప్పితే ఇవ్వద్దన్నారు అని చెప్పారు నాకు మేడం గాంధీ, ప్రైమ్ మినిస్టర్. సో నేను మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వచ్చాను, ఖుర్షీదాలం ఖాన్ దగ్గర వచ్చి, ఏమైంది మరి హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మన్నావు, నన్ను అక్కడికి వెళ్ళమన్నావు కదా, వెళ్ళాను, వాళ్ళు పిఎం హౌస్ నుంచి వస్తేనే కానీ ఏమో, ఓకే నేను మాట్లాడతాను, కూర్చోగేసేపు అన్నాడు. లోపలికి వెళ్ళి మేడంతో మాట్లాడినట్టున్నారు. వచ్చి నేను ఇచ్చిన లెటర్ తీసుకొచ్చాడు, సంతకం పెట్టి ప్రొవైడెడ్ అని చెప్పి రాసి సంతకం పెట్టి ఇచ్చాడు. ఎరిండకి తీసుకెళ్ళాను, 340,000 రూపాయలు కట్టాను. అక్కడ కట్టి స్పెషల్ ఫ్లైట్లో 140 మందే పడతారు, 27 మంది పట్టరు. సో ఆ 147 మందిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి అప్పచెప్పారు, ఎన్టీ రామారావు గారు. వాళ్ళని నేను తీసుకుని బెంగళూరు పదాన్ని, మిగిలిన 27 మందిని నేను తీసుకెళ్ళాలన్నమాట. రెగ్యులర్ ఫ్లైట్ అది, ఇది స్పెషల్ ఫ్లైట్, ఇది రెగ్యులర్ ఫ్లైట్ అన్నమాట. నేను తీసుకెళ్ళాలి 27 మంది. సరే అని తీసుకెళ్ళాను. ఎస్ఆర్ బొమ్మయ్య గారు అని ఉండేవాడు, అక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండేవాడు ఆయన. ఆయన మా క్యాంప్కి ఇన్ఛార్జ్ అనమాట అక్కడ బెంగళూరులో. సో ఫ్లైట్ దిగంగానే బొమ్మయ్య గారి ఇంటికి వెళ్ళాం. అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఆపోజిట్గా ఉన్న 2 హోటల్స్లో మాకు బెంగళూరులో ఏర్పాటు చేశాం. వి హనుమంతరావు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు అక్కడ, పి సుధీర్ కుమారు వీళ్ళందరూ బ్యాగులు పట్టుకుని ఆ హోటల్లోకి వచ్చి రూముల్లో దిగేసి వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ని కొనడానికి ట్రై చేయడం మొదలెట్టేశారు. సో కష్టంగా కూడా అయిపోయింది మాకు, 2 హోటల్స్ అయ్యేసరికి. సో అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి మేము క్యాంప్ మార్చేయాలి అని చెప్పేసి మైసూర్లో సింగిల్ హోటల్లోనే బుక్ చేశారు పాపం రామకృష్ణ దేగ్ దగ్గర. ఆ సింగిల్ హోటల్లో బుక్ చేసినా కొన్ని రూములు ఖాళీగా ఉండేసరికి మళ్ళీ అక్కడికి వచ్చేసారు ఈ బ్యాచ్ సూట్ కేసులు పట్టుకుని. వచ్చేసి ఇద్దరు ఎమ్మెల్యేస్ని కొనియగలిగారు, రజనీకాంత్ అని చెప్పి మహబూబ్నగర్ జిల్లా ఒక ఎమ్మెల్యేని, జోలకంటి నాగిరెడ్డి అని చెప్పి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేని, వాళ్ళు మేనేజ్ చేయగలిగారు ఇద్దరిని. సో 165 మంది మిగిలాము, ఎమ్మెల్యేలు మిగిలారు అప్పుడు. సో ఇక ఇక్కడ కూడా పరిస్థితి బాగలేదు, ఇక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేసేద్దామని నంది హిల్స్కి షిఫ్ట్ చేసాం. అక్కడి నుంచి బై బస్సుల్లో నంది హిల్స్ మనకి తిరుపతిలో కొండల్లాగానే అక్కడ కొండలు ఉంటాయి, కొండల మీద గెస్ట్ హౌస్లు ఉంటాయి, నంది హిల్స్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అది. అక్కడికి షిఫ్ట్ చేసాం, దానికి సింగిల్ ఎంట్రన్సే ఉంటుంది. 1984 సెప్టెంబర్ 6వ తారీఖు నాడు వినాయక చవితి వచ్చింది. ఆ కొండ మీద వినాయకుడి గుడి ఉంది, ఆ గుడి దర్శనం చేసుకుంటానని చెప్పి కొబ్బరికాయలు తీసుకుని హనుమంతరావు ఈ బ్యాచ్ మళ్ళీ అక్కడికి వచ్చేసారన్నమాట. లోపలికి మేము రానివ్వట్లేదు. ఆరేటి కోటయ్య గారు, నేను మార్నింగ్ షిఫ్ట్లో గేట్ దగ్గర కాపలాగా ఉండేవాళ్ళము, మొప్పవరపు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం పూట గేట్ దగ్గర కాపలాగా ఉండేవాళ్ళు. రాత్రి మళ్ళీ మేము, నేను ఆరేటి కోటయ్య గారు ఉండేవాళ్ళం అన్నాడు గేటు దగ్గర కాపలాగా. ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోకుండా, వెళ్ళిపోయినా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, ముందు నడిచారు, నడవలేరు అసలు, చాలా కష్టం అది, వెహికల్ లేనిది వెళ్ళలేరు కూడా. అక్కడ ఉన్నాము, ఉన్న తర్వాత స్టేట్లో చాలా ప్రజల్లో తీవ్రత బాగా ఎక్కువైపోయి రైలు రోకోలు, రాస్తా రోకోలు, బంద్లు అయ్యేసరికి అప్పుడు ఇందిరాగాంధీ గారు, ఓహో ఇది మరీ ఎక్కువ అవుతుంది ఇది, సో రామ్లాల్ గారిని రీకాల్ చేసేసి గవర్నర్ని పంపించేసి వెనక్కి పిలిపించేసి రిజైన్ చేయించేసి ఆయనతో కుముద్బెన్ జైష్వీ గారిని అపాయింట్ చేసి ఫ్లోర్ టెస్ట్ చేయించమని చెప్పారు. మేము నంది హిల్స్ నుంచి అందరం బై రోడ్ బస్సుల్లో వస్తున్నా కూడా మహబూబ్ నగర్ బోర్డర్ దగ్గర కావచ్చు, రాయచూరు దగ్గర కావచ్చు, నానా ఇబ్బందులు పెట్టారు. ఇన్స్పైర్ ఆఫ్ దట్ వచ్చేసాము. వచ్చేసి రామకృష్ణ సినీ స్టూడియోస్లోనే పెట్టుకుని కావాలి కాసి ఫ్లోర్లోకి వెళ్ళాము, అసెంబ్లీకి వెళ్ళాము. అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ తంగి సత్యనారాయణ రాజీనామా చేశాడు. సో నెక్స్ట్ ఇంకో ఆయన రావాలి, ఆయన రాజీనామా చేస్తే ఇంకో అతన్ని సీనియర్ మోస్ట్ అతను చేయాలి. సీనియర్ మోస్ట్ ఎవరు ఆ రోజుల్లో?
సలావుద్దీన్ ఓవైసీ, మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ సీనియర్గా ఉండేవాడు. ఆయన ప్రోటమ్ స్పీకర్ అన్నమాట. అంటే డిలే టాక్టిక్స్, ఇంకెవరినన్నా ఎమ్మెల్యేస్ని మనం కొనగలుగుతాము అనేటువంటి టాక్టిక్స్ కోసమని. సో అతను కూర్చోబెట్టారు. అతను కూర్చోబెట్టి అతను ఎన్టీ రామారావు గారిని పాపం బండబూతులు తిట్టాడు హౌస్లో. బండబూత్ మామూలులో మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడేశాడు. అటువంటి సిచ్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత సెకండ్ షిఫ్ట్ ఆఫ్ ది హౌస్ మధ్యాహ్నం 4 గంటలకి స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎమ్మెల్యేస్ అందరూ లేచి స్లిప్పుల మీద రాసి సంతకాలు పెట్టి స్పీకర్కి అందజేసి మేము ఎన్టీ రామారావు గారికి మద్దతు తెలుపుతున్నాము, మేము ఎన్టీ రామారావు గారికి మద్దతు తెలుపుతున్నాము అనేటువంటిది చేతులు ఎత్తడము చేతులు దించడం కాదు, స్లిప్ మీద రాసి సంతకం పెట్టి పంపించాం అనమాట. మేము ఆలోచన అనేది వచ్చింది నాకు, చెప్పగానే ఓ ఇట్ ఇస్ గుడ్ కదా, హౌస్లోనే సంతకం పెట్టిస్తున్నారు కదా అనేది. సో ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి బలం ఉన్నది. సో మళ్ళీ ముఖ్యమంత్రిగా స్వేరింగ్ ఇన్ చేయమన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా స్వేరింగ్ ఇన్ చేశారు. ఆయన చేసిన తర్వాత అసెంబ్లీ రద్దు చేశారు, మిడ్ టర్మ్ పోలికి వెళ్ళిపోయారు. థంపింగ్ మెజార్టీ తోటి గెలవడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి ఆయనకి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఇక నేషనల్ ఫ్రంట్ అనేది దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి అనే ఐడియాతోటి స్టార్ట్ చేశాం. మీకు ఇంకొక గమ్మత్ ఏంటంటే, జాతీయ పతాక రూపశిల్పి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మా తాతగారు అవుతారు నాకు. నేషనల్ ఫ్రంట్ ఫ్లాగ్ని నేను రూపకల్పన చేశా, నేషనల్ ఫ్రంట్ ఫ్లాగ్ని నేను తయారు చేశా. దాన్ని చేసి ఎన్టీ రామారావు గారితో పాటు ఫ్లాగ్ ఎలా ఉండేది, వైట్ కలర్లో ఇట్లా ఉంటుంది ఫ్లాగ్ బంధం అది తయారు చేసి ఫస్ట్ హర్యానా ఎలక్షన్స్కి వెళ్ళాము క్యాంపెయినింగ్. దేవీలాల్ గారికి 90 అసెంబ్లీ స్థానాల్లో 85 అసెంబ్లీ స్థానాలు గెలిచేశాడు ఆయన. మేము ప్రచారం చేసి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు నేను వెళ్ళి ప్రచారం చేశాం. అక్కడి నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, నాగాల్యాండ్, మేఘాలయ, త్రిపుర, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి అన్ని రాష్ట్రాలు, ఆల్మోస్ట్ ఆల్ దేశంలో 18 రాష్ట్రాలు పర్యటించాం ఎన్టీ రామారావు గారు నేను కలిసి నేషనల్ ఫ్రంట్ మీటింగ్స్కి ప్రతిపక్ష పార్టీలకి ప్రచారం చేయడం కోసం అని చెప్పి. సో అన్నీ మేము ఎక్కడ ప్రచారం చేసినా కూడా అన్ని పార్టీలు గెలిచినాయి. సో కాంగ్రెస్ రూట్ అవుట్ అయిపోయింది. 1989లో విపిసింగ్ గారు, 88లో విపిసింగ్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి బయటకు వచ్చేసి, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసేసి ఆయన లీడ్ తీసుకుంటూ మొదలెట్టారు. ఆ ఎన్టీ రామారావు గారు కన్వీనరు నేషనల్ ఫ్రంట్కి, విపిసింగ్ గారు కో కన్వీనరు దానికి. నేను కోఆర్డినేటర్ని దేశవ్యాప్తంగా. అస్సాము దినేష్ గోస్వామిని ఒక కార్యదర్శి, మొరసోలి మారను తమిళనాడు నుంచి ఒక కార్యదర్శి, పంజాబీ నుంచి ఆలువాలి అని ఉండేవాడు ఆయన ఒక కార్యదర్శి. ఇట్లా ఒక్కొక్క నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇట్లా పెట్టుకొని కార్యదర్శులుగా పెట్టి నేషనల్ ఫ్రంట్ని 1989 వర్షాకాల సమావేశాలు పార్లమెంటరీ జరుగుతున్నాయి. బోఫోర్స్ స్కామ్ జరిగినప్పుడు 74 కోట్ల రూపాయలది ఆ స్కామ్ మీద విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టరు. ఆ టైంలో లోక్సభకి ఎలక్షన్లు రావాలి, రావాలంటే అట్లా రాజీనామా చేయమంటే ఆయన రాజీవ్ గాంధీ గారు చేయడం లేదు. సో 106 మంది 106 ఎంపీస్ ప్రతిపక్ష పార్టీలకు ఉండేవాళ్ళు, అందులో తెలుగుదేశానికి 38 మంది ఉండేవాళ్ళు, హయ్యెస్ట్ అనమాట. తెలుగుదేశమే ప్రధాన ప్రతిపక్షం ఆ రోజుల్లో లోక్సభలో, మిగిలిన ఏ పార్టీకి కూడా అంతమంది సభ్యులు లేరు. బీజేపీకి ఇద్దరే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అటువంటిది 106 మందితోటి రాజీనామా చేయించాలి. బలరాం జాకర్ గారు స్పీకర్గా ఉండేవారు. రాజీనామా లేఖలు కనుక ఇస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, పెండింగ్లో పెట్టేయచ్చు.
సో దానికి ఏం చేసామంటే 106 మంది కూడా లోక్సభలో లేచి నిలబడి 1x1, నేను అనివార్య కారణాలు అనారోగ్య కారణాల వల్ల నేను నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని స్పీకర్ ఫార్మాట్లో రాసేసి ఓ లెటరు డైరెక్ట్గా తీసుకెళ్ళి సభలో చెప్పేసి, సభలోనే అనౌన్స్ చేసి ఆయనకి తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకా దానికి స్పీకర్ పెండింగ్లో పెట్టకూడదు, నేను రాజీనామాను ఆమోదించను అనడానికి లేదనమాట. అందుకని నేను హౌస్లోనే అనౌన్స్ చేయించేసి 106 మంది లోక్సభ సభ్యులతో రాజీనామాలు చేయించేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడే హౌస్లోనే పార్లమెంటు ప్రాంగణంలోనే ఫస్ట్ టైము విపి సింగ్, దినేష్ గోస్వామి, సోమనాథ్ చటర్జీ గారు, నేను, మురసోలి మారను, అందరం, మధు దండావతి గారు, మేమందరం హౌస్లో నిలబడి కాంగ్రెస్ హటావు దేశ్ బచావు అని ఒక నినాదం ఇచ్చాను నేను హౌస్లో, పార్లమెంటు హౌస్ ప్రాంగణంలో. ఆ స్లోగన్ చాలా సక్సెస్ అయిపోయింది, కాంగ్రెస్ హటావు దేశ్ బచావు అని. సో 106 మంది రాజీనామా చేసేసరికి ఆప్షన్ లేకపోయింది రాజీవ్ గాంధీ గారికి, లోక్సభ రద్దు చేసేసి ఎలక్షన్స్కి వచ్చేసారు ఆయన, పార్లమెంట్ ఎలక్షన్స్కి. ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిది నేను 100 ఫీట్ కట్అవుట్, కృష్ణుడు అవతారంలో శంఖం ఊదుతున్నది అవతారంలోది ఒక కట్అవుట్, నేను 100 ఫీట్ కట్అవుట్ ఢిల్లీలో పెట్టా, పెద్ద కట్అవుట్. ఆ రోజుల్లోనే నాకు 145,000 రూపాయలు ఖర్చు అయింది దానికి పెట్టడానికి. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా మీద దాడులు చేసి నన్ను చాలా ఇబ్బందులు కూడా పెట్టారు తర్వాతలో. ఆ కట్అవుట్ పెట్టినప్పుడు దాని మీద నేను కాంగ్రెస్ హటావు దేశ్ బచావని రాశాను దాని మీద. ఆ కట్అవుట్ చూస్తూ ఢిల్లీలో వాహనదారులు, టూ వీలర్ నడిపేవాళ్ళు వాళ్ళు కానీ 222 మంది తలకాయలు పగిలిపోయినాయి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. నేను అప్పుడు వాళ్ళకి దొరకలేదంటే నేను పారిపోలేదు, బట్ నేను ప్రచారంలో ఉన్నాను ఎన్టీ రామారావు గారితో పాటు, ఎన్నికల ప్రచారంలో అటు ఇటు తిరుగుతున్నాను. నేను ఢిల్లీ రాగానే నన్ను అరెస్ట్ చేశారు, తిహార్ జైలుకి పంపించారు. పంపిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఢిల్లీ వచ్చేసారు, జెట్మలాని గారిని పిలిపించి ఆయనకి డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి, వాడు నా పెద్ద కొడుకు రమేష్ బాబు, ఆయన బయటికి తీసుకురా, ఆయన కేసు టేకప్ చేశారు. చేసి నన్ను ఒక ల్యాబొరేటరీ కింద వాడుకుంటూ మొదలెట్టాడు ఆయన. ఎఫ్ఐఆర్ఏ తప్పు అని చెప్పి స్క్వాష్ చేయమని చెప్పి ఆర్టికల్ 228 ప్రకారంగా ఫైవ్ కొట్లాట మొదలెట్టాడు. నాకు బెయిల్ పిటిషన్ వేయడం లేదు ఆయన, నేను ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? అది మామూలు జైలు కూడా కాదు, తిహార్ సెంట్రల్ జైలు, భయంకరమైన జైలు ఇది. సో ఢిల్లీలో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన స్టోరీలకి నేను గోస్ట్ రైటర్ని. గోస్ట్ రైటర్ అంటే మీకు తెలుసో తెలీదు, పేరు ఆయనది పెడతాను, రాసేది నేను రాసేవాడిని అనమాట. ఉరివి నాగభూషణం గారు ఆయన పేరు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన DCP-1గా ఉండేవారు ఢిల్లీలో. ఆయన కిరణ్ బేడి ఇస్ ది జైల్స్ DIG-గా ఉండేది ఆ రోజుల్లో. కిరణ్ బేడికి ఆ ఉరివి నాగభూషణం గారు ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట. సో నాగభూషణం గారిని పిలిపించి, ఎన్టీ రామారావు గారు మా పెద్ద అబ్బాయి రమేష్ని జైల్లో పెట్టారా, నీకు తెలుసో తెలీదా, పేపర్లో కూడా వచ్చింది కదా, వాడు కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పమంటే, అప్పుడు కిరణ్ బేడి నా దగ్గరికి వచ్చి, ఆమెకి DIG గారి రూమ్ ఉంటుంది జైల్లో, ఆమె ఉండడానికి ఆఫీస్ రూమ్ లాంటిది, సో ఆఫీస్ రూమ్లోకి నన్ను షిఫ్ట్ చేసేసి జైల్లో నుంచి, మామూలు జైల్లో నుంచి తీసుకొచ్చి పెట్టినప్పుడు నేను కోర్టుకి వెళ్ళాను. ఒకరోజు జెట్మలాని గారు వచ్చారు, మల్హోత్రా ఇస్ ది జడ్జ్ అనమాట, సెషన్స్ జడ్జ్ ఆయన. ఈయన రాగానే ఆయన లేచి నిలబడతాడు, జడ్జి లేవకూడదు అసలు కుర్చీల్లో నుంచి, బట్ జట్మలాని గారి స్టేటస్కి లేచి నిలబడుతుండేవాళ్ళు. ఆయన వచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేసి ఓ రూమ్ నిండా బ్యాగులు గీగులు పెట్టేసుకుని, 1932 లండన్ కోర్టు సెట్ దట్, 1938 జూరిచ్ కోర్టు సెట్ లైక్ దట్, 1972 అలహాబాద్ హైకోర్టు సెట్ దిస్ అది అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటే, సార్ కెన్ ఐ గెట్ దోస్ పేపర్స్ అని అడిగి అవి తీసుకునే వాళ్ళు తప్పితే నా బెయిల్ పిటిషన్ వేయలేదు. సో నాకు 1 మంత్ దాటిపోయింది. నేను చెప్పాను జట్మాలని గారికి, చెప్పాను అయ్యా సార్ నమస్తే సార్, తక్లీఫ్ ఓరే ముజే కరో కుచ్ కర్తం కర్తం బెటా కర్తం బెటా అన్నారు. బట్ అప్పుడు కూడా బెయిల్ పిటిషన్ వేయలే ఆయన. మల్హోత్రా గారు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. రేఖా శర్మ అని ఒక లేడీ వచ్చింది జడ్జి. వచ్చిన తర్వాత నేను నా అంతటి నేనే స్వదస్థిరితో ఒక వైట్ పేపర్ తీసేసుకుని బెయిల్ పిటిషన్ పడేసాను ఆవిడికి, ఆ జడ్జి గారికి. అందులో నేను డియర్
లేడీ అని రాశానమాట. రాసినప్పుడు ఆవిడ చదివి, నేను ఐఎమ్ నాట్ ది ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా, ఆర్ ఐఎమ్ నాట్ ది ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా, ఆర్ ఐఎమ్ నాట్ ది ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్, వాళ్ళని లేడీ అంటారు, ఫస్ట్ రాష్ట్రపతి గారి భార్యల్ని వాళ్ళని, నేను జడ్జిని, డేర్ మేడం అని ఎందుకు పెట్టలేదు నువ్వు అని అడిగింది నన్ను ఆ జడ్జి. సరే నేను ఆ పదం వాడినమ్మా, ఆ పదం వాడినాను నేను. అసలు మీ వెనకాల ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంది మీ ర్యాక్స్లో, ఆ డిక్షనరీ తీసుకొచ్చి ఎంఏడిఏఎంకి మీనింగ్ ఏముందో చూసుకోమ్మా ఒకసారి, వాట్ నాన్ సెన్స్, మీరు చూడండి, చూసి అది కరెక్ట్ అని అంటే నేను వాడతాను ఆ పదాన్ని. తక్కన ఆపేసి తీసుకురమ్మంది, ఆ డిక్షనరీ తీసుకొచ్చి చూపించారు వాళ్ళు. హా, హూ రన్స్ ది బ్రోతల్ హౌస్ ఇస్ కాల్డ్ మేడం, హూ రన్స్ ది బ్రోతల్ హౌస్, వ్యభిచారి గృహాన్ని నడిపే వాళ్ళని మేడం అంటారన్నమాట. సో నేను మిమ్మల్ని మేడం అని అందుకని పిలవలేదమ్మా, నేను లేడీ అని పిలిచాను. లేడీ ఈజ్ అ వండర్ఫుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. బెత్త ఇమీడియట్లీ నాకు బెయిల్ గ్రాంట్ చేసింది, అది ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేసింది ఫస్ట్ టైం. నేను డైరెక్ట్గా బెయిల్ తీసుకున్నాక జట్మానాని గారి ఇంటికి వెళ్ళాను, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఎరా నువ్వు ఎట్లా వచ్చేవారు బయటికి రైడ్ గేడు, నేనే తలగాయత మీద రాసేసి పడేసాను, ఇంటీరియం బెయిల్ కావాలి నాకని. మేడం ఇచ్చేసింది రేఖా శర్మ. ఒరే రే, ఇంకా నేనెందుకు రా లాయర్గా, నీకు నువ్వే కాగితం పట్టుకున్నావు వేసేట్టు మొదలెట్టేసేవరా. నేను ఢిల్లీలో నుంచి రోహ్తక్ వెళ్ళి, నేను రోహ్తక్ యూనివర్సిటీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ చదివాను ఎల్ఎల్బి. చదివి నాకు అప్ అండ్ డౌన్ చేసేవాడిని అనమాట, ఢిల్లీ టు రోహ్తక్ ఇట్ ఇస్ 70 కిలోమీటర్స్ హర్యానాలో అది నాకు ఢిల్లీ నుంచి. సో అప్ అండ్ డౌన్ చేసేసరికి నాకు స్ట్రెస్ బాగా ఎక్కువైపోయేసి నేను డిస్కంటిన్యూ చేశాను. లేకపోతే ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే లాయర్ని అయి ఉండేవాడినేమో, జర్నలిస్ట్ ఉద్యోగం మానేసేసి లాయర్గా కోర్టులో ఎక్కడో ప్రాక్టీస్ చేసుకుని ఉండేవాడిని. బట్ అది మరి ఎందుకునో ఆ స్ట్రెస్ తోటి, ట్రావెలింగ్ జర్నీ తోటి నాకు ఇబ్బంది అయిపోయి నేను మానేశాను అనమాట. అది కంటిన్యూ 51 సార్లు ఇంటీరియం బెయిల్ ఇచ్చింది నాకు రేఖా శర్మ, 51 టైమ్స్ అనమాట. సో జట్మారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కోర్టు ఓడ తీసేసి, నాకు ఇవాళకి 52 సంవత్సరాలు అయిందిరా నాయన, ప్రాక్టీస్ మొదలుపెట్టినాను, లాయర్గా మొదలుపెట్టి ప్రాక్టీస్, నువ్వు 52 సార్లు ఇంటీరియం బెయిల్ తెచ్చుకున్నావు కదా, నేనతో నువ్వే తెలకాయితే మీద రాసి నాకు ఈ కోర్టు వద్దురా నాయన, పక్కనే పడిచ్చాడు ఆయన. పడేసి నేను ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు వస్తాను, నేను అది నువ్వు చేయలేవు కదా ఎట్లాగో, సో నేను వస్తానండి, మీ ఇష్టం సార్ రండి మీరు, బట్ మిగిలిన వాళ్ళు ఎవరిని పంపకండి, గాయత్రి రామచంద్రను పీకేడీని వాళ్ళని పంపకండి, నేను భరించలేకపోతున్నాను, 50,000 కావాలంటారు, 70,000 కావాలంటారు, బాంబేకి ఫ్లైట్ టికెట్ అడుగుతారు నన్ను, అవన్నీ నేను కొనిపెట్టలేకపోతున్నాను, అంత డబ్బు లేదు నా దగ్గర. మొదటిసారి అండి మీకు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు వెళ్ళిపోయాడు, తర్వాత నాకు ఎప్పుడోకప్పుడు ఆయన ఇంత ఎంత అని పంపుతున్నారు ఆయన, అంతేగాని మీరు అడిగినంతగా నాకు పంపట్లేదు ఆయన అని చెప్పాను. సో ఆ కేసు మొత్తానికి కొత్త గవర్నమెంట్ వచ్చింది, సుబోధ్కాంత్ సహాయ నా ఫ్రెండ్ హోంమంత్రి అయ్యాడు ఢిల్లీలో, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు, అయినా సరే ఆ కేసుని విత్డ్రా చేయమని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పినా అతను చేయలేదు, విపీ సింగ్ గారు చెప్పినా చేయలేదు, దేవీలాల్ గారు చెప్పినా చేయలేదు, కరుణానిధి చెప్పినా చేయలేదు, నా మీద కేసు విత్డ్రా చేయలేదు అతను సుబోధ్కాంత్ సహాయ. అల్టిమేట్గా నేను కోర్టులో కేసు వాదించుకుంటూనే, నేను వాదించుకుంటూ జట్మానాని గారు వాదిస్తూనే ఆ కేసును నేను గెలిచాను అక్కడ కోర్టులో, ఢిల్లీ కోర్టులో, పటియాల హౌస్ కోర్ట్స్లో బయటకు వచ్చేసాను ఆ కేసులోంచి బయటపడ్డాను. పూర్వపు భారతదేశపు రాజకీయాల నుంచి సమకాలీన రాజకీయాల వరకు మీ విశ్లేషణ చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ గారిని ఒక్కరోజు కూడా ఆయన పార్లమెంట్కి తీసుకెళ్ళలేదు. ఆయన చాలా అపవాదులు వేస్తున్నారు ఈ నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ, కానీ ఒక్కరోజు కూడా ఆయన పార్లమెంట్కి తీసుకెళ్ళలేదు. ఆయన మరణించిన తర్వాత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు. లాల్ బహదూర్ గారు శాస్త్రి గారు మాత్రం క్యాబినెట్లో కావండి మంత్రిగా తీసుకున్నారు, సమాచార శాఖ మంత్రిగా పనిచేసింది ఆవిడ. అప్పటి నుంచి వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఆవిడ ఇందిరాగాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ పదవిని కైవసం చేసుకుంది, పార్టీని కూడా టేక్ ఓవర్ చేసేసుకుంది. ఆమె సుదీర్ఘ 18 సంవత్సరాల ప్రధానమంత్రి పదవుల్లో గ్రాండ్ అలయన్స్ అని చెప్పి 4 పార్టీలు, ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, యూపీఏ, ఎన్డీఏ,
కేసీఆర్ గారు పెట్టదలుచుకున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్లకు అన్నిటికంటే కూడా ముందు గ్రాండ్ అలయన్స్ అని చెప్పి నాలుగు పార్టీలు, దేశంలో ఉన్న నాలుగు పార్టీలు, జనసంఘ్ ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ పేరు జనసంఘ అని ఉండేది ఆ రోజుల్లో, జనసంఘ్, లోక్దళ్ పార్టీ, ఈ కృషికార్ పార్టీ, స్వతంత్ర పార్టీ, ఈ నాలుగు పార్టీలు కలిసి గ్రాండ్ అలయన్స్ అని పెట్టి పోటీ చేసినవి. కానీ లాభం చేకూరలేదు, ప్రజలు మద్దతు తెలపలేదు. ఆ తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ రావడమే జరిగింది. నేషనల్ ఫ్రంట్ సక్సెస్ అయింది. ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. దురదృష్టవశాత్తు కేవలం 11 నెలలే అది ఉండగలిగింది. దాని తర్వాత మళ్ళీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకున్నది. రాజీవ్ గాంధీ గారు కూడా చనిపోవడంతో ఎన్నికలు రావడము, మధ్యంతర ఎన్నికలు రావడము అటువంటివి జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేసినా కూడా కాంగ్రెస్కి అధికారం పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ, కరీంనగర్ బిడ్డ, ఆయనకి ప్రధానమంత్రి పదవి, మెజారిటీ లేకపోయినా కూడా మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధానిగా చరిత్ర పుటల్లో ఈరోజు వరకు కూడా ఆయన నిలిచిపోతారు. ఆయన తర్వాత మళ్ళీ బాబ్రీ మసీదు విధ్వంసం జరగడంతో మళ్ళీ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యి ఒక తాటి మీదకు వచ్చేసి యూపీఏ అని పెట్టినాయి, యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ అని. ఆ ప్రభుత్వంలో కూడా దేవగౌడ్ గారు, ఐకే గుజ్రాల్ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. దాని తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వాలు కూడా నిలబడలేకపోవడంతో ఆ యూపీఏ కూడా రద్దు అయిపోయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్, సారీ యూపీఏ కాదు యునైటెడ్ ఫ్రంట్, ఆ యునైటెడ్ ఫ్రంట్ కూడా కరెక్ట్గా పనిచేయలేకపోవటము, ఆ ఉన్న రాజకీయ నాయకుల స్వార్థంతో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అనేటువంటి, ప్రధానమంత్రి అయిపోవాలని ఆశ ప్రతి వారికి ఉండడంతో ఆయన ఎక్కువ కాలం నిలబడలేకపోయింది ఆ యునైటెడ్ ఫ్రంట్ కూడా. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ వచ్చింది. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఒకసారి 13 రోజులు చేశారు, ఒకసారి 13 నెలలు చేశారు, తర్వాత 5 సంవత్సరాలు చేసిన జరిగింది, 4 సంవత్సరాలు చిల్లర చేయటం జరిగింది. ఆయన కూడా ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ మీద గాలిలో గెలిచేశారు అన్నది శుద్ధ అబద్ధం. ఎన్డీఏలో, ఎన్డీఏకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అరుణ్ జైట్లీ కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, సుష్మా స్వరాజ్ కానీ, లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎవరైనా సరే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, 31 పార్టీలు పొత్తుతోటి గెలిచారు వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు. ఆ 31 పార్టీల పేర్లు చెప్తే చాలు నాకు, 31 పార్టీల పొత్తు అది ఎన్డీఏ. నరేంద్ర మోడీ గాలి ఎక్కడ? 31 పార్టీలు పొత్తుతోటి గెలిచినప్పుడు నరేంద్ర మోడీ గాలి ఎట్లా అవుతుంది? అది ఆ గాలి మళ్ళీ కోస్టల్ బెల్ట్లో లేదు, వెస్ట్ బెంగాల్లో సీట్లు లేవు వాళ్ళకి, ఒరిస్సాలో లేవు, ఆంధ్రప్రదేశ్లో లేవు, తమిళనాడులో లేదు, పాండిచేరిలో లేదు, కేరళలో లేదు. మరి దేశం మొత్తం గాలి ఎక్కడ? 7 రాష్ట్రాలు అంటే ఒక బెల్ట్ బెల్ట్లోనే లేదు కదా గాలి. ఒక ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆ 4 రాష్ట్రాల్లో ఉన్న బలంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. సో సోనియా గాంధీ గారికి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా కూడా ఆరోగ్యం సహకరించకపోవడంతో కానీ, సలహాదారులు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల కానీ యూపీఏ ఆ 2 టర్ములు చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎన్డీఏకి పట్టం కట్టింది. దానికి కూడా నరేంద్ర మోడీ గారి గాలి కంటే కూడా ఆయనకి కుడిభుజం ఎడభుజంగా ఉన్నటువంటి 2 పారిశ్రామికవేత్తలు, 2 పారిశ్రామికవేత్తలు, వారి సంస్థలు ఆయనకి, ఒక కుడిభుజం అంబానీ గారు, ఒక కుడిభుజం అదానీ గారు, ఆ 2 సంస్థలు ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అతిగా చెప్పేసి
అతిగా చూపించి గుజరాత్ మోడల్, గుజరాత్ మీరు రండి నేను వెళ్తాను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తానండి గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అంటే ఆ రాష్ట్రంలో ఎవడో వెళ్ళడు కనుక అక్కడికి, ఆ గుజరాత్ అంటే ఓహో అదేదో బాగా చేశాడు బాగా చేశాడు అని అనుకున్నారు అందరూ. అన్నీ అది లాభం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 8,000 పరిశ్రమలు మూసేశారు అక్కడ, 8,000 పరిశ్రమలు మూసేశారు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్లో. మరి అక్కడ ఏంది అది అభివృద్ధి? 8,000 పరిశ్రమలు మూసేయడం అంటే ఎంతమంది కార్మికుల నోట్లో మట్టి కొట్టినట్లు. కేసీఆర్ గారు కూడా ఫెడరల్ ఫ్రంట్ అనేది పెడతానంటున్నారు, అభినందనీయమే. భాజపాకి వ్యతిరేకము, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకము, కాంగ్రెస్కి వ్యతిరేకము కూటమి కడతానని అంటున్నారు ఆయన. అది మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారికి నేను ప్రధానమంత్రి అయినా కూడా నాకు ఇష్టమే అని చెప్పి ఆయన అన్నాడు. మాయావతి కూడా నేను ప్రధానమంత్రి అయితే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నాకేం ఇబ్బంది లేదంది. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళ శాసనసభ్యులు మొన్న జరిగిన శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ఛత్తీస్గఢ్లో కూడా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. సో ఒక కొలిక్కి రావడం కొంచెం కష్టమవుతుందేమో కేసీఆర్ గారు పెట్టే ఫెడరల్ ఫ్రంట్. ఆలోచన మంచిది, చాలా మంచిది, కానీ ఆచరణలో ఎంత మటుకు సక్సెస్ అవుతారనేది చెప్పలేము. ఎందుకంటే నార్త్ ఇండియన్ పాలిటీషియన్స్ని నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళు ఒక మాట మీద నిలబడలేరు. ఒక నెల రోజులు కూడా ఒక మాట మీద వాళ్ళు నిలబడలేని పరిస్థితుల్లో ఉంటారు అక్కడ రాజకీయ నాయకులు, నార్త్ ఇండియా రాజకీయ నాయకులు. సో మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ గారు, మొన్న కూడా వెళ్ళావు, మొదటిసారి ఒకసారి వెళ్ళారు. నెక్స్ట్ డే అన్నాడు ఆవిడ శరద్ పవార్ గారి దగ్గరికి వెళ్ళింది ముంబై. అబ్బాబ్బా నాకు ఫెడరల్ ఫ్రెండ్ తోటి నాకేం సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది మమతా బెనర్జీ శరద్ పవార్ గారి దగ్గరికి వెళ్ళినాక. మళ్ళీ తర్వాత వెళ్ళి ఆ ఫెడరల్ ఫ్రంట్ అయితే బాగానే ఉంటుంది, కేజ్రీవాల్ గారిని కూడా నేను కలుపుతాను అని చెప్పి మళ్ళీ ఇచ్చింది. అంటే ఒక మాట మీద నిలబడలేనటువంటి వాళ్ళ దగ్గరికి కేసీఆర్ గారు వెళుతున్నారు కనుక కొంచెం నాకు దాని మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అందులో అటు కాంగ్రెస్ తోటి జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ, జాతీయ నేషనల్ పార్టీ, అది ఆ రెండింటికి వ్యతిరేకంగా పెట్టేది ప్రాంతీయ పార్టీలతోటి పెడతాను అని అంటున్నారు. ఆ ప్రాంతీయ పార్టీలు అన్నీ సహకరించకపోవచ్చు. కరుణానిధి గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు, స్టాలిన్ గారిని కలిసి వచ్చారు, స్టాలిన్ గారు హైదరాబాద్ వచ్చారు, వాళ్ళు కాంగ్రెస్కి మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మాకు అభ్యంతరం లేదు, మా పార్టీ కాంగ్రెస్ తోటి ఉంటుంది అని చెప్పి చెప్పారు వాళ్ళు. అలాగే ఎన్డీఏ 31 పార్టీలతోటి ఉంటే యూపీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 18 పార్టీలతోటి ఉండదు పొత్తు. 32+18 50 చిన్న పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు వెళ్ళిపోయిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్లోకి ఏ పార్టీలు వస్తాయి అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయంగా కూడా మనము విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఆయన చేస్తే చొరవ, ఆయనకు ఒక పట్టు ఉంటుంది, ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో వెళ్తారు ఆయన కేసీఆర్ గారు. మరి అటువంటి ఆత్మవిశ్వాసము ఆ ఉత్తర భారత రాజకీయ నాయకుల దగ్గర ఎలా నెగ్గుకు రాగలుగుతారన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో అది కనుక సక్సెస్ అయితే చారిత్రాత్మక గుణాత్మక అయిన వాడే పదాలన్నిటికీ కూడా అర్థం వస్తుంది, అర్థం వస్తుంది. గుణాత్మకమైన మార్పు, చారిత్రాత్మకమైన మార్పు అటువంటి పదాలన్నిటికీ కూడా ఒక అర్థం అనేది చూపిస్తుంది. ఎల్టీటీఈ ప్రభాకరన్ను ఇంటర్వ్యూ చేసిన వన్ అండ్ ఓన్లీ జర్నలిస్ట్ మీరు, అది ఎలా సాధ్యపడింది? ఇక్కడ నుంచి నాకు కొంతమంది నాయకులు, ప్రపంచంలోని కొంతమంది నాయకుల మీద నాకు ఒక రకమైనటువంటి, అది ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఒక సదభిప్రాయం ఉంటుంది. ఫెడరల్ క్యాస్ట్రో కావచ్చు, కల్నల్ గడాఫీ కావచ్చు, సదాం హుసేన్ కావచ్చు, యాసర్ అరాఫత్ కావచ్చు, అలాగే ఎల్టీటీఈ ప్రభాకరన్ కూడా నాకు ఇష్టమైనటువంటి నాయకుల్లో ఒక నాయకు, ప్రపంచ నాయకుల్లో ఒక నాయకుడు. సో అక్కడికి శ్రీలంక వెళదాము అని 20 జర్నలిస్టుల్ని నేను తీసుకుని కొలంబోకి వెళ్ళాము.
కొలంబోకి వెళ్ళంగానే అప్పుడు రెసిడెంట్ ఎడిటర్ ఇండియన్ ఎక్స్ప్రెస్గా కార్ముగం అని ఆయన పనిచేసేవారు తమిళియన్. ఆయన ఇన్విటేషన్ మీద వెళ్ళాము. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం ఆలస్యము, వీళ్ళు నక్సలైట్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి, నక్సలైట్లకి ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఎల్టీటీ వాళ్ళ దగ్గరకు వచ్చారు అని చెప్పి అరెస్ట్ వారెంట్లు తీసుకుని వచ్చారు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి 20 మందిని కూడా. సో ఆయన రెసిడెంట్ ఎడిటర్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన, అప్పుడు విక్రమ్ సింగ్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన, అప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండేవాడు అక్కడ రణీల్ విక్రమ్ సింగ్. ఆయన ఆయనతోటి మాట్లాడి, వాళ్ళు జర్నలిస్టులు వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి నక్సలైట్లకి ఏం సంబంధం లేదు, ఎల్టీటీకి సంబంధం లేదులే అని చెప్పి అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయకుండా తీసుకెళ్ళారు. అప్పుడు మా రూట్ మార్చి తీసుకెళ్ళాడు ఆయన. మేము అసలు వెళ్ళాల్సింది ఒక రూట్లో నుంచి వెళ్ళాల్సింది, ఇంకో రూట్లో నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. హట్టన్ నుంచి తీసుకెళ్ళారు అన్నమాట, హట్టన్ అనురాధపుర ఆ రూట్లో నుంచి తీసుకెళ్ళిపోయారు. ట్రింకో మళ్ళీ వెళ్ళాం మేము. ట్రింకో మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రభాకరాన్ని కలవాలి, నేను మాట్లాడాలి, ఒకసారన్నా మనిషిని చూడాలి, దర్శనం చేసుకోవాలని అనిపించింది. సో నేను కార్ముగం గారితో చెప్తే ఇంపాసిబుల్ అన్నారు ఆయన. సో నాకు కరుణానిధి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. సో నేను కరుణానిధి గారికి ఫోన్ చేశాను, సార్ నేను ఇప్పుడు ట్రింకో మళ్ళీలో ఉన్నాను, జాఫ్నా వెళ్తున్నాను నేను, సార్ మీరు చెప్పండి అన్న. ఆయన మరి వాళ్ళ సంభాషణ ఏం జరిగిందో బాలసింగం అనే అతను నాకు ఫోన్ చేసి, మీరు జాఫ్నా రండి, అక్కడి నుంచి మేము మిమ్మల్ని పికప్ చేసి తీసుకెళ్తాము, ఇద్దరికంటే ఎక్కువ రాకూడదు, ఒక కెమెరామెన్ ఉండాలి మీతోటి, ఇంకెవరు రాకూడదు, మిగిలిన 20 మందికి మేము అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఇద్దరికే ఇస్తాము అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ మనిషిని చూడడం కానీ, అతని మాట కానీ, అతను పలకరింపు, వాంగ సార్, వణక్కం సార్, ఎంగ తంగిరికాంగ సార్, ఎప్పుడు ఇరికాంగ సార్, అంటే ఎక్కడున్నారు మీరు, ఏ హోటల్లో దిగారు, మీకు అన్ని సౌకర్యాలు బాగున్నాయా, మీ ఆరోగ్యం బాగుందా, మీకు భోజనం అది నచ్చిందా ఇక్కడ, ఇటువంటివన్నీ కుషల్ ప్లేస్ని లేచిన తర్వాతే అతను మాట్లాడడం మొదలెట్టాడు. ఆ ఇంటర్వ్యూ నేను చేశాను, అది రవిప్రకాష్ ఒక్కడు వేసుకున్నాడు ఫస్ట్ TV9లో ఆ ఇంటర్వ్యూని, TV9 వాళ్ళు వేసుకుని తర్వాత మిగిలిన ఛానల్స్ వాళ్ళు వేసుకున్నారు. సునామీ వచ్చినప్పుడు మన దూరదర్శన్ కానీ ఫస్ట్ దూరదర్శన్ స్టార్ట్ చేసింది, చనిపోయాడు అని, ఎల్టీడీ ప్రభాకరం సునామీలో చనిపోయాడు అని. సో నేను శ్రీలంక ఫోన్ చేశాను, మా మిత్రులను అడిగాను, పోలేదని చెప్పారు. సో నేను ఇమీడియట్లీ అన్ని ప్రెస్ మీడియాకి ఫోన్ చేశాను, నేను మాట్లాడిస్తాను హైదరాబాద్ అని. సో రాత్రి 1 గంటకి మా ఇంటికి వచ్చేసారు మొత్తం టీవీ ఛానల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ అర్ధరాత్రి 1 గంటకి. సో నేను డైరెక్టర్ ప్రభాకరాన్ని లైన్లోకి తీసుకొని ఫోన్ ఇన్ ఇంటర్వ్యూ ఇప్పించాను అన్ని ఛానల్స్కి. నేను అక్కడి నుంచి నేను హైదరాబాద్ ఇంట్లో కూర్చుని ఇంటర్వ్యూస్తే నేను బతికే ఉన్నాను, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీ అందరూ కలిసి. సో నేను చచ్చిపోలేదు, బతికే ఉన్నాను, నేను ఈ దేశం వచ్చేంతవరకు, తమిళ దేశాన్ని ఏర్పాటు చేసేంతవరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను, దానికోసం నా ప్రాణాన్ని నర్పిస్తాను, కానీ ఇట్లా ప్రకృతి నన్ను ఏమీ ఇబ్బంది పెట్టదు, ప్రకృతిలోనే నేను ఎక్కడ అడవుల్లోనే ఉంటున్నాను, పురులే నన్ను ఏం చేయట్లేదు, శివాలు నన్ను ఏం చేయడం లేదు, పాములు నన్ను ఏం చేయడం లేదు, సో నేను చనిపోలేదనేటువంటి సందేశాన్ని టెలిఫోన్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చాలా చక్కగా చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రచండ ఇంటర్వ్యూ కూడా నేను చేశాను నేపాల్ వెళ్ళి. మావోయిస్ట్ అధికారం రాకముందు, ఆయన ప్రధాని కాకముందు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఉప ప్రధానిగా చేశాడు కృష్ణ బహదూర్ మహారాణి అతను. అతను ఆ రాష్ట్రం ఆ దేశానికి నేపాల్కి ఉప ప్రధాని. అతను మీ సిద్దిపేటలో గూర్ఖాలాగా పనిచేశాడు. గూర్ఖాలాగా సిద్దిపేటలో గూర్ఖాలాగా పనిచేశాడు. ఇక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో గూర్ఖాలాగా పనిచేశాడు. ఉప ప్రధాని తర్వాత అయ్యాడు. అతను ఇక్కడ మావోయిస్టులతోటి సంబంధాలు పెంచుకోవటం కోసం అని చెప్పి గూర్ఖాలాగా ఉంటూ మావోయిస్టులతోటి ఇక్కడ మావోయిస్టులతోటి లోకల్ మావోయిస్టులతోటి సత్సంబంధాలు నడిపాడు.
ఇక్కడ కొంచెము పోలీసులకి ఇంటెలిజెన్స్కి అనుమానం రాగానే ఇక్కడి నుంచి మార్చేసి ప్రకాశం జిల్లా వెళ్ళిపోయి ఒంగోలు సింగరాయికొండ అక్కడ గోర్ఖాగా తిరగడం మొదలుపెట్టాడు. అందుకనే మీకు ప్రకాశం జిల్లాలో కొంతమంది నక్సలిజం అనేది సింగరాయికొండ ప్రాంతంలో కూడా అటు సైడు రావడానికి కారణమైందనమాట కృష్ణ బహదూర్ మహారాజు. సో వాళ్ళు మావోయిస్టులు పల్లంగ తర్ అనే ఒక విలేజ్లో అడవిలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు ఆ మీటింగ్కి రమ్మని. నేను వెళ్ళాను. నాకు వాళ్ళే టికెట్స్ కానీ మా అన్ని వాళ్ళే ఏర్పాట్లు చేశారు. కాట్మండ్ వెళ్ళాను. కాట్మండ్ నుంచి పోఖరా వెళ్ళే దారిలో ఒక 140 కిలోమీటర్స్ దాటిన తర్వాత అడవిలో వస్తుంది అది పలంగ తర్ అనేది. అక్కడికి వెళ్ళాను. ప్రెసిడెంట్ గారు వచ్చాడు. బహదూర్ చెప్పాడు మీ గురించి. నేను అసలు ఇంత మటుకు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఇండియన్ జర్నలిస్ట్కి. సో మీరు తీసుకుంటానంటే అమ్ముకోకుండా అమ్ముకోను అని చెప్పి ప్రామిస్ చేసి చేయండి. ఎందుకంటే నా ఇంటర్వ్యూ అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే మీకు 5 లక్షలు 10 లక్షలు వస్తుంది. నేను అమ్ముకోను ఆ ఇంటర్వ్యూని అని చెప్పండి, నేను ఇస్తాను ఇంటర్వ్యూ అన్నాడు. నేను అసలు అమ్ముకునే ప్రశ్నే లేదు నాకు. ఈరోజు దాకా కూడా నేను ఏది అమ్ముకోలేదు అన్నాను. ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా సక్సెస్. టీ న్యూస్ వాళ్ళు వేసుకున్నారు ఆ ఇంటర్వ్యూ. జెమిని న్యూస్ వేసుకున్నారు ఆ ఇంటర్వ్యూని. చాలా సక్సెస్ అయింది ఆ ఇంటర్వ్యూ కూడా. ఆ రకంగా నేను నేపాల్, శ్రీలంక, ఆస్ట్రియా, జర్మనీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇటలీ 18 దేశాలు తిరిగాను నేను. మళ్ళీ మేలో 12 దేశాలు పర్యటనకి వెళ్తున్నాను నేను మే సమ్మర్ వెకేషన్స్కి ఫ్యామిలీతోటి. 12 కంట్రీస్ విజిట్కి వెళ్తున్నాను. జ్యూరిచ్, స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్, ఫ్రాన్స్, లండన్ అండ్ ఆల్ 12 కంట్రీస్ మేలు వెళ్తున్నాను. ఆంధ్రాలో పుట్టి తెలంగాణ ఉద్యమం కోసం మీరు 38 సార్లు అరెస్ట్ అయ్యారని విన్నాము, దాని గురించి కాస్త చెప్తారా మాకు? నేను ముందే చెప్పాను, నా విద్యాభ్యాసము ఎక్కువ విద్యాభ్యాసం అంతా కూడా నాకు తెలంగాణ ప్రాంతము, సికింద్రాబాదు స్టేషన్ దగ్గర, బొల్లారం బజారు, యాకుత్పూర్ ధర్మవంత్ కాలేజీ, రాజేంద్ర నగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చదవటంతో నా స్నేహితులందరూ కూడా తెలంగాణ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నాకు మిత్రులు కానీ, నా సహచర విద్యార్థులు కానీ అందరూ కూడా వాళ్ళతో నేను ఆ గ్రామాలకు వచ్చాను. నేను ఇక్కడికి కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు ఎన్టీరామారావు గారితో పాటు సిద్దిపేటకు వచ్చాను నేను ప్రచారానికి 1984లో. కాలేజీ గ్రౌండ్స్లో జరిగింది. ఇక్కడ కాలేజీ గ్రౌండ్స్లో ఈ ఊరంతా కలిపి అంత ఉండేది ఆ రోజుల్లో. జానబేతుడు ఉండేది సిద్దిపేట. ఆ కాలేజీ గ్రౌండ్స్లో మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఎన్టీరామారావు గారిది ఆ రోజు నాడు జరిగింది. ఇవాళ నేను సిద్దిపేటను చూస్తే అసలు ఇంత అభివృద్ధి, ఈ రకమైనటువంటి సిద్దిపేట, ఇదేనా సిద్దిపేట నేను చూసిన సిద్దిపేట అనిపిస్తుంది అనమాట నాకు ఇప్పటికీ. సో నాకు ఈ తెలంగాణ మిత్రులతో ఉండడం వల్ల వాళ్ళ ఊళ్ళకి వెళ్ళినప్పుడు కానీ బస్సు సౌకర్యాలు ఉండేవి కాదు వాళ్ళకి. బస్సులు ఉండేవి కాదు, రోడ్లు ఉండేవి కాదు, ఉద్యోగాలు ఉండేవి కాదు. ఉద్యోగాల కాంపిటీషన్తో టోటల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ అయిపోయేసరికి ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలన్నీ కూడా ఎగరేసుకుని పోతుండటం కానీ అటువంటివన్నీ జరిగేవి అన్నమాట ఇక్కడ. సో 1969 యాజిటేషన్ జరుగుతున్నప్పుడు మేము పద్మనాభ నగర్లో ఒక ప్లే గ్రౌండ్, గ్రౌండ్ కాదు అది, ఇన్ఫ్యాక్ట్ ఖాళీ స్థలం ఉండేది, అక్కడ క్రికెట్ ఆడుతున్నాం మేము. బాబ్జీ అని చెప్పి ఎంవి నరసింహారావు రంజీ ట్రాఫీ క్రికెట్ క్యాప్టెన్గా చేశాడు హైదరాబాద్కి. అతను మా ఇంటి పక్కన ఉండేవాడు. అతను క్యాప్టెన్సీలో రంజీ ట్రాఫీ కూడా గెలిచింది హైదరాబాద్ టీము. అతను మేమందరం కలిసి సరదాగా ఆడుకుంటున్నాము. ఒక ర్యాలీ వెళ్తుంది, తెలంగాణ ప్రజాసమితి ర్యాలీ లాంటిది వెళ్తుంది. ఆ ర్యాలీ వెళ్ళిపోయింది. మళ్ళీ జై తెలంగాణ అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము క్రికెట్ ఆడుకుంటుంటే ఇద్దరు పిల్లలు ఆ ర్యాలీలో ఉన్న వాళ్ళు ఎవరో ఇద్దరు నిలబడిపోయి చూస్తున్నారనమాట. పోలీసులు వచ్చేసి వాళ్ళిద్దరిని పట్టుకుని ఆ చెట్టు కట్టేసేసి మా ఎదురుకుండానే షూట్ చేసేసారు, చంపేశారు. అది నాకు చా ఇట్లాంటి ఉద్యమకారుని ఎలా చంపేస్తారా అనండి, బాధాకరం వేసింది. ఆ రోజు నుంచి నేను తెలంగాణ మీద అవగాహన పెంచుకుని ఎస్ వీళ్ళకి నీళ్లు నిధులు నియామకాలు లో అక్రమంగా జరుగుతుంది. మీరు నా టీ న్యూస్ కానీ, జెమిని న్యూస్ కానీ, నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా సరే చూసుకోవచ్చు. 372 కిలోమీటర్ల గోదావరి తెలంగాణలో
పారుతుంది. కేవలం 42 కిలోమీటర్లు ఆంధ్రాలో పారితే వాటర్ అంతా అక్కడ ఉంటుంది, తెలంగాణలో వాటర్ లేదు. 166 కిలోమీటర్ల కృష్ణానది తెలంగాణలో పారుతుంది, 16 కిలోమీటర్లు కృష్ణా జిల్లాలో పారుతుంది. వాళ్ళకు వాటర్ అక్కడ ఉంది, తెలంగాణలో వాటర్ లేదు. సో ఇటువంటి అన్యాయాలు ఎన్నో జరిగినాయి, ఉద్యోగాల్లో కానీ, నిధుల్లో కానీ, ప్రతి దాంట్లో. ఏదన్నా చెప్పంగానే కుంటి సాకు ఒకటి చెప్తూ ఉండాలి, మన నక్సలైట్లు ఉన్నారు అక్కడ, అక్కడికి వెళ్ళలేకపోతే పోలీసులు వెళ్ళలేకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకు, పోలీసులు వెళ్ళలేమని అంటే ఇంక ప్రభుత్వాలు ఎందుకు, అదొకటి సాకు చూపిస్తూ నక్సల్ ప్రాబల్యం ఉన్నది కనుక అభివృద్ధి జరగడం లేదు అనేది ఒకటి చూపించేవాళ్ళు. అది చూపించిన తర్వాత 2001లో కేసీఆర్ గారు పార్టీ స్థాపించారు. అప్పుడు మమ్మల్ని అందరినీ జర్నలిస్టులను అందరినీ 2 బస్సుల్లో తీసుకుని వచ్చారు. ఆ రోజునాడు ఆయన నన్ను రాళ్లతో కొట్టి చంపండి తెలంగాణ రాకపోతే అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు. దానికి నేను ఆ తర్వాత ఉద్యమంలో డైరెక్ట్గా ఏకైక ఆంధ్ర జర్నలిస్ట్ని 38 సార్లు అరెస్ట్ అయ్యా తెలంగాణ ఉద్యమం కోసం. నేను తెలంగాణ ఉద్యమం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష, కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు నేను వెళ్ళాను ఢిల్లీకి. ఆయనతో పాటు ఆ రోజు నిరాహార దీక్షలో కూర్చున్నాను కూడా, రైలు రోకోలో కూర్చున్నాను, రాస్తా రోకోలో కూర్చున్నాను, వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నాను, బస్సు రోకో కార్యక్రమంలో పాల్గొన్నాను. సో బాధ అనిపించింది నాకు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కళ్ళతోటి చూసిన వాడిని నేను. నేను లగడపాటి రాజగోపాల్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాను, టి సుబ్బరామిరెడ్డిని ఛాలెంజ్ చేశాను నేను, రాయపాటి సాంబశివరావుని ఛాలెంజ్ చేశాను నేను. రాయపాటి సాంబశివరావు గారి మీద నేను కేసీఆర్కి ఇచ్చిన రాసి ఇచ్చిన స్పీచ్ ఆయన కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు స్పీచ్, కరీంనగర్లో బహిరంగ సభలో రాయపాటి సాంబశివరావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పాడు, కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడని చెప్తున్నాడు. నా గుంటూరు నుంచి మా జర్నలిస్ట్ మిత్రులు ఫోన్ చేశారు, రమేష్ రాయపాటి సాంబశివరావు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు రాత్రి 7:45 నైట్ ప్రెస్ మీట్ పెట్టాడు, కేసీఆర్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అంటున్నాడు. ఎందుకంటే రాయపాటి సాంబశివరావు మీద డెత్ వారెంట్ ఉంది చైనాలో, డెత్ వారెంట్ అరెస్ట్ వారెంట్ కాదు, డెత్ వారెంటే ఉంది. పొగాకు బదులు ఆకులు, చెత్త చెదరో ఆకులన్నీ పంపించాడనమాట అక్కడికి. సో అక్కడ 6 చైనీస్ అధికారులను ఉరితీసేశారు ఆల్రెడీ. ఈయనని రాజ్యాంగ పదవి ఉంటుందన్నమాట, ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవో ఇతనికి. సో ఇక్కడి నుంచి అక్కడికి పంపించట్లేదు వీళ్ళు. సో అందుకని ఆయన ఏదో ఒక పోస్టులో ఎంపీ గాను ఎమ్మెల్యే గాను ఉండిపోవాలన్నమాట ఆయన. సో నేను కేసీఆర్ గారికి చెప్పాను, రాయపాటి సంవత్సరం పిచ్చిగా ప్రలాపం మాట్లాడుతున్నాడు తెలంగాణకు వ్యతిరేకంగా, నాకు పి శివశంకర్ గారు కామర్స్ మినిస్టర్గా ఉండేవారు, ఆయన నాకు ఫైల్ ఇచ్చారనమాట జిరాక్స్ కాపీలు, ఇతని మీద ఉన్న డెత్ వారెంట్ది దాని మీద ఫైల్ నాకు ఇచ్చారు నేను అప్పుడు విలేకరిగా పనిచేస్తున్నప్పుడు. సో నేను మళ్ళీ కేసీఆర్ గారు గాత్ర కిషోర్ అని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు తుంగతుర్తి, ఆ పిల్లోడు ఓయూ జేఈసీ ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆ రోజుల్లో. మళ్ళీ నేను ఫోన్ చేసి కిషోర్కి, కిషోర్ కేసీఆర్ గారితో చెప్పు ఇప్పుడే రాయపాటి సాంబశివరావు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు అంటున్నాడంట, చెప్పు నేను అబద్ధాలు ఆడడం లేదని చెప్పి శాస్త్రో చెప్పించు మళ్ళీ అన్న కేసీఆర్ గారు చెప్పారు బహిరంగ సభలో, రాయపాటి నీకు గిట్ల దమ్ము గిట్లు ఉంటే చెప్పురాజరావై, తిప్పరాజు రమేష్ బాబుకి నీకు ఇద్దరికి చైనాకి టికెట్ కొంటా, వచ్చేటప్పుడు తిప్పరాజు రమేష్ బాబుకి ఒక్కరికే కొంటా నేను, ఎందుకంటే నేను ఊరదీస్తారు కదా అక్కడికి వెళ్తే. అందుకని రిటర్న్ జర్నీకి తిప్పరాజు రమేష్ బాబు ఒక్కరికే కొంటా నేను, చెప్పు నేను అబద్ధం చెప్తున్నాను నువ్వు అబద్ధం చెప్తున్నావు చెప్పు ఇప్పుడు అని మనం ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఆయన కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ గారు. ఆ దెబ్బకి రాయపాటి సంవత్సరం నాకు మళ్ళీ చాలా రోజుల తర్వాత అరుణ్ జైట్లీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ మేనకోడల్ని మన తెలంగాణ పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేశారు అరుణ్ జైట్లీ మేనకోడల్ని. సో ఆ పెళ్ళికి నన్ను పిలిచారు, ఆ పిల్లాడి తండ్రి నాకు మధుసూదన్ ఆచార్యకి మంచి ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ అనమాట స్పీకర్ మధుసూదన్ ఆచార్యకి. సో మధుసూదనం నేను స్పీకర్ నేను కలిసి అరుణ్ జైట్లీ మేనకోళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లికి వచ్చాడు రాయపాటి సాంబశివరావు, రే వాడు చంపాడో లేదో చైనా వాడు కానీ నువ్వైతే నన్ను టీవీలలో చంపుతున్నావు కదరా రమేష్, నన్ను ఎప్పుడు నన్ను ఊరదీస్తూనే ఉన్నావు కదా టీవీలలో, జనమందరూ మర్చిపోయినా కానీ నువ్వు మాత్రం ఆ విషయం మర్చిపోయారా రమేష్ అని అడిగాడు. చెప్పాను కాదు తప్పు తప్పేనయ్యా ఎప్పుడైనా సరే
నువ్వు చేసింది ద్రోహము, నువ్వు చేసింది దేశద్రోహం చేసావు. నువ్వు అసలు భారతదేశ పరువు ప్రతిష్టలను మంట కలిపేసావు. తెలంగాణ గురించి నువ్వు ఎందుకే మాట్లాడతావు, ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడకాయను ఇంకోగారి అని చెప్పాను నేను ఆయనకి. రాజకీయాల్లో చిన్న చిన్న పదవులు ఉన్న వాళ్ళే బాగా డబ్బులు సంపాదించారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో పనిచేసిన మీరు ఎంత సంపాదించారు? నేను కోట్ల రూపాయల సంగతి దేవుడు ఎరుగు, కానీ ఇటువంటి కోటు ఉన్నది కదా, ఇటువంటి కోటు కూడా నేను కొనుక్కోలేదు, వేసుకోలేదు ఇప్పటిదాకా. నాకు కూడా ఎన్టి రామారావు గారు కావచ్చు, కొంతమంది నాయకులు, మంచి మంచి నాయకులు, ఆచార్య కృపలాని గారు, జేబి కృపలాని గారు కావచ్చు, సుచేత కృపలాని గారు కావచ్చు, అన్ని బీసెంట్ కావచ్చు, మార్గరెట్ తెరిసా కావచ్చు, అటువంటి వాళ్ళు స్ఫూర్తితోటి నాకు అవినీతి అనే దానికి నేను మొదటి నుంచి బద్ధ వ్యతిరేకిని. సో నా జీతభత్యం మీదే నేను బతుకుతున్నాను ఇప్పటికీ. ఈరోజు కూడా నా జీతభత్యాల మీదనే బతుకుతున్నాను నేను. నేను అవినీతిని ప్రోత్సహించను, ఎంకరేజ్ కూడా చేయను. కోట్లు సంపాదించుకున్న వాళ్ళని పెన్నుతోటి సిరాతోటి కడిగేస్తాను కూడా. లక్ష్మీభారత్ వల్లే ఎన్టీఆర్కి కష్టాలు అన్నారు, అది ఎంతవరకు వాస్తవం? అది శుద్ధ అబద్ధం. సాంప్రదాయంగా కూడా హిందూ వనితగా, హిందూ మహిళగా ఎవరూ తన సొంత భర్తను చంపుకోరు. ఎన్టీ రామారావు గారికి మరణానికి 100% కారణం చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, ఈ ముగ్గురే సూత్రధారులు, పాత్రధారులు ఎన్టీ రామారావు గారి మరణానికి. ఆ రోజునాడు హైకోర్టులో ప్రభాశంకర్ మిశ్రా గారు చీఫ్ జస్టిస్గా ఉండేవారు. జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత లాయర్లు ముగ్గురు వచ్చారు, శ్రీనివాసరావు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిపోయాడు జాస్తి చలమేశ్వర్ గారు, ప్రస్తుతం జడ్జిగా ఉన్నారు రమణ గారు అని సుప్రీంకోర్టులో. వాళ్ళు వచ్చి మనం కేసు ఓడిపోయాము సార్ అని చెప్పారు ఆయనకి. చంద్రబాబు గారు కేసు గెలిచాడు, మనం ఓడిపోయామని చెప్పారు ఆయనకి. ఆ బాధను తట్టుకోలేక పార్టీని వశం చేసుకున్నాడు, పార్టీని దోచేసుకున్నాడు, పార్టీలో ఉన్న నాయకుల్ని దోచేసుకున్నాడు ఆయన. అందరిని వెంటబెట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆఖరికి పార్టీ నిధులను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈయన 3 బ్యాంకుల్లో డబ్బులు ఉండేవి. ఆ 3 బ్యాంకుల డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు అసలైన తెలుగుదేశం పార్టీ కనుక ఆ పార్టీకి చెందుతాయని చెప్పి ప్రభాశంకర్ మిశ్రా గారు జడ్జిమెంట్ ఇచ్చారు. అది తట్టుకోలేక ఏడ్చి 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 ఎక్కిళ్ళు వచ్చి చనిపోయినాడు తప్పితే ఆయన లక్ష్మీపార్వతికి, ఆయన హత్యకి, ఆయన మరణానికి సంబంధమే లేదు. ఆయన మరణానికి మానసిక వేదనకి గురి చేసినటువంటి రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణే బాధ్యత వహించాలి. అది కోట్ల రూపాయలు డబ్బులకు సంబంధించిన విషయమే కాదు, ఆయనకి మానసిక వేదనకి అల్లుడు ఇటువంటి ద్రోహం చేస్తాడా అన్నటువంటి మానసిక వేదన, ఆ మానసిక వేదనకి డబ్బులకి సంబంధం ఉండదు. అది రూపాయే కావచ్చు, అది 2 రూపాయలే కావచ్చు, 3 కోట్లే కావచ్చు, 300 కోట్లే కావచ్చు. ఇట్లా పిల్లనిచ్చాను, పదవులు ఇచ్చాను, పార్టీలో ప్రధాన కార్యదర్శిని చేశాను, ఇన్ని చేసినా కూడా నన్ను నాకు వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకుని వెళ్ళిపోయి, కార్యకర్తల్ని, లీడర్స్ని అంటబెట్టుకుని వెళ్ళిపోయి, పదవుల్ని తీసేసుకుని వెళ్ళిపోయి, ఆఖరికి బ్యాంకుల్లో ఉన్న పార్టీ నిధులను కూడా కైంకర్యం చేశాడు అనేటువంటి ఒక మానసిక వేదనతోటి కొడుకుల్ని దూరం చేశాడు, కోడళ్ళని దూరం చేశాడు అనేటువంటి ఒక మానసిక వేదనకి గురయ్యారు ఆయన. ఆ రోజు ఆ షాక్ తోటి ఎక్కిళ్ళు వచ్చి చనిపోయిన మాట మాత్రం వాస్తవం. చివరి దశలో ఎన్టీఆర్ గారి పరిస్థితి ఎలా ఉంది? ఎన్టీ రామారావు గారు పొరపాట్లు చేశారని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి విషయంలో తప్పితే ఇంకే విషయంలోనూ కూడా ఆయన్ని వ్యతిరేకించలేదు. ఆయన భోజన ప్రియుడు. బసవతారకం గారు చనిపోయిన తర్వాత ఆయనకు పుట్టిన 7 మగ సంతానంలో ఒక్క కొడుకు ఒక్క పూట భోజనం పెట్టలేదు ఆయనకి. 4 కూతుళ్ళు, 4 అల్లుళ్ళు ఒక్క పూట భోజనం పెట్టలేదు ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో భోజన ప్రియుడికి భోజనం దొరకనప్పుడు భోజనం వండి పెట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళు తోడు కావాలి కదా. అది మానవ సంబంధం, సెక్స్ కోరిక కాదు, అక్కడ తోడు కావాలి. అంటే భోజనం పెడితే పెళ్లి చేసుకోవచ్చా? అవును, ఆయనకు వంట చేసి పెట్టేందుకు ఒక మహిళ కావాలి, ఒక తోడు కావాలి. ఈ ఎంప్లాయీస్ ఆయనకున్న టైమింగ్స్కి కానీ, ఆయన కొన్ని టైమింగ్స్, ఆయన భోజనం టైమింగ్ కావచ్చు, ఆయన బ్రేక్ఫాస్ట్ టైమింగ్ కావచ్చు, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్. నేను సత్యనారాయణ అని చెప్పి గుడివాడ నుంచి ఒక వంట మనిషిని తీసుకొచ్చి పెట్టాను. అతను 2 నెలలు పనిచేశాడు, పారిపోయాడు. ఈ టైమింగ్స్కి అర్ధరాత్రి 2 లేచి బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి, 3:30 బ్రేక్ఫాస్ట్ పెట్టాలి ఆయనకి, ఉదయం 10 గంటలకు భోజనం పెట్టాలి ఆయనకి, మధ్యాహ్నం 3 గంటలకు పకోడీ పెట్టాలి, రాత్రి 7:30 భోజనం పెట్టాలి. అతనికి వచ్చిన వాడికి పెళ్ళం బిడ్డలు వదిలిపెట్టి వచ్చినాడు, మార్నింగ్ షోకి వెళ్దామన్నా టైం కాదు, మ్యాట్నీకి వెళ్దామన్నా టైం కాదు, ఫస్ట్ షోకి వెళ్దామన్నా టైం కాదు, సెకండ్ షోకి వెళ్దామన్నా టైం కాదు, సినిమాకి వెళ్ళే టైం కూడా ఉండదు అన్నమాట వంట మనిషికి.
అందుకని వంట చేసేవాడు పారిపోయాడు. నేను సూర్యనారాయణ అని నేను గుడివాడ వెళ్ళి తీసుకొచ్చాను. రెండు నెలలు చేసాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెనాలి నుంచి వెంకటేశ్వర్లు అని చెప్పి ఇంకో అతను తీసుకొచ్చాను. అతను ఒక 6 నెలలు పనిచేశాడు. అతను కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, తిప్పరాజు రమేష్ బాబు వంట చేసుకుంటున్నాం. 7 కొడుకులు, 4 కూతుళ్ళు ఉన్న ఎన్టీఆర్ గారికి చివరి రోజుల్లో భోజనం పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? లక్ష్మీ భారత విషయంలోనే నేను చెప్తున్నా కదా, వాళ్ళని 7 లైన్లో నుంచో పెట్టండి, నేను వాళ్ళని ఎదుర్కొన్నానని చెప్తా ఒక్క పూట భోజనం పెట్టారా మీరు? నేనే సవాల్ చేస్తాను వాళ్ళని. ఒక్క పూట భోజనం పెట్టలేదు 7 కొడుకులు, 4 కూతుళ్ళు ఒక్క పూట భోజనం పెట్టలేదు. అటువంటిది ఆయనకి తప్పని పరిస్థితి అయింది. అదిగాక ఆయన భోజనం, ఒకవేళ భోజనమే వచ్చింది క్యారేజీలో వస్తాయి, మాట్లాడదామన్నా ఎవరో ఒకళ్ళు కావాలి కదా తోడు. ఆయన ఆస్తి పంపగాలి. ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఆయనకి లక్ష్మీ పార్వతితోటి ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిందో, ఇమీడియట్లీ తన ఆస్తి అంతా కూడా పిల్లల పేరు మీద రాసేశారు. ఎవరికి ఏమేమి రావాలో, బాలకృష్ణకి ఎన్టీఆర్ స్టూడియో, ఒకళ్ళకి ఎన్టీఆర్ హార్టికల్చరల్ స్టూడియో చిన్న కొడుక్కి, థియేటర్లో బాలకి జయకృష్ణకి, ఇట్లా ఆస్తి అంతా రాసేసారు. ముందే రాసేసేంత తోటి ఆయన ఉండే నివాసం హ్యాబిట్స్లో ఉన్న ఇల్లు రామకృష్ణ పేరు మీద వచ్చింది. సో ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అప్పుడు అసెంబ్లీలో. ఉంటే ఇంటికి కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు వస్తారు. వచ్చినాడు ఏదో ఆ లోపల నుంచి బయటకు వచ్చేసి ఆ వరండాలో సిగరెట్ తాగి పూలకుండీలో నొక్కేయడము ఏదో చేస్తే కోడలు వచ్చి గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ అన్నది. కోడలు, నీ కార్యకర్తలు వచ్చిన ఇల్లు నాశనం చేస్తున్నారు, ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి, పార్టీ ఆఫీసులోకి వెళ్ళి కూర్చోండి అని చెప్పింది. అంత పెద్ద 200 కోట్ల ఆస్తి, 325 సినిమాల హీరోని పట్టుకుని నా ఇల్లుని మీ కార్యకర్తలు నాశనం చేస్తున్నారు కానీ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అంటే, ఆయనకు గేటుకి బోర్డు పెట్టారు, కార్యకర్తలకు అనుమతి లేదు అని చెప్పి. 2 నెలల పాటు ఎన్టీ రామారావు గారి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అనుమతి లేదు అని చెప్పి బోర్డు ఉన్నది, రానివ్వలేదు ఎవరిని. అప్పుడు ఉమా పేరు మీద ఉన్నటువంటి 200 గజాలు చిన్నది, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని కూడా అనుకోలేదు కనుక, చిన్నది 200 గజాల స్థలంలో చిన్న ఇల్లు అది కూడా కట్టుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు ఆయన. ఒకవేళ చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకోకపోయి ఉండుంటే టీడీపీ కనుమరుగైపోయి ఉండేది? ప్రజల్ని మభ్య పెడుతున్నాడు ఆయన ఇంకా కూడా. ఈరోజు కూడా చంద్రబాబు ఎంత మోసకారో, ఎంత పచ్చాపద్దాలు ఆడగలడో, ఈజ్ అ కాన్సినెంటల్ లయ్యర్. చంద్రబాబు ఈజ్ అ కాన్సినెంటల్ లయ్యర్. పుట్టుకతోటే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు అతను. పుట్టుకతోటే స్వతహాగా అబద్ధాలు చెప్తాను. సత్యహరిశ్చంద్రుడు ఉంటే సూసైడ్ చేసుకునేవాడు ఈరోజు నాడు చంద్రబాబుని చూసి. ఇన్ని అబద్ధాలు చెప్పగలడు ఆయన. సో చంద్రబాబు చెప్తున్నది అబద్ధం. ఒక పార్టీని నేను మీకు ఇంకో విషయం చెప్తాను, ఏ పార్టీ అయినా సరే ప్రధానమైన భూమిక పోషించినటువంటి పార్టీలు ఏవి కూడా కనుమరుగు కాలేదు. 1984 లోక్సభలో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజున 282 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 404 లోక్సభ స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలలో ప్రతిపక్ష పార్టీగా కూర్చుంది ఇప్పుడు. కానీ కనుమరుగు కాలేదు ఎక్కడ. సో పార్టీలు అనేవి చంద్రబాబు నడపకపోతే ఇంకోళ్ళు నడిపేవాడు, హరికృష్ణ నడిపేవాడు, బాలకృష్ణ నడిపేవాడు, ఇంకోళ్ళు ఎవరైనా టేక్ ఓవర్ చేసిండేవాళ్ళు. అంతేగాని నేనే చేశాను అన్నిటికీ నేనే అంటాడు ప్రతిదానికి. తుఫాన్ వస్తే నేనే అంటాడు, సూర్యుడు రాకపోతే నేనే అంటాడు, వర్షం వస్తే నేనే అంటాడు, ప్రతిదానికి నేనే తప్ప ఇంకోటి అనేది లేదు కదా ఆయన. ఆంధ్ర పాలకులు తెలంగాణని నిజంగానే అభివృద్ధి చేశారా? వాళ్ళు అభివృద్ధి అయ్యారు, తెలంగాణను అభివృద్ధి చేయలే. రాజశేఖర రెడ్డి గారు తన కొడుక్కి ఎకరాలు, తన స్నేహితులకి ఎకరాలు స్థలాలు, పొలాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు అన్నీ కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు తన కొడుక్కి, తన బావమరుదులకి, తన బంధువులకి, తన బీనామీలకి ఆస్తులు అన్నీ కట్టబెట్టుకున్నారు. కానీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే అవకాశం ఉంటుంది. సుహాసిని, చుండ్రు శ్రీహాసిని తెలుగుదేశం అభ్యర్థిని అవుతుందని చెప్పి ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. అట్లాగే బాలకృష్ణ రాజకీయాల్లోకి వస్తాడని కూడా మేము ఊహించలేదు. హరికృష్ణ ఉన్నాడు, హరికృష్ణ ఆ పిచ్చి ఉన్నది కనుక అన్న తెలుగుదేశం పార్టీ అని కూడా పెట్టాడు తను. తర్వాత దాన్ని రద్దు చేసుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా వచ్చాడు కనుక అతను వస్తాడు అనుకున్నాం. కానీ బాలకృష్ణ వస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనుక చంద్రబాబు నాయుడు ఎవరినైనా సరే ఏ టైంలో అయినా సరే వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుందామని ప్రయత్నిస్తే ఆ కుర్రాడు చాలా చక్కగా క్లెవర్గా తప్పించుకుని నాకు షూటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రచారానికి కూడా రాలేదు అతను. సో వైఎస్ఆర్సీపీకి చేయొచ్చు, అతను ఇండివిజువాలిటీ చేస్తే తప్పు కూడా లేదు. ఓ పార్టీ చేస్తే తనకున్న కడుపులో ఉన్న మంటని
బయట పెట్టుకుంటారు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. మీ గురించి చంద్రబాబు గారికి బాగా తెలుసు, ఇంత అనుభవం మిమ్మల్ని చంద్రబాబు గారు ఎందుకు పక్కన పెట్టుకోలేకపోయారు? మీరు మంచి ప్రశ్న వేశారు. చంద్రబాబు నాయుడికి నాకు కూడా 1972 నుంచి అనుబంధం ఉంది. ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పోటీ చేశాడు. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీకి పోటీ చేశారు. జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోటీ చేశారు. తిప్పరాజు రమేష్ బాబు అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో పోటీ చేశాం. మేము ముగ్గురం గెలిచాము, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీలోకి, ఆయన 83లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. ఎన్టీ రామారావు అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీ రామారావు మీదైనా సరే నా మామ మీదైనా పోటీ చేస్తానన్నాడు. సో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నాడు. ముషీరాబాద్లో పార్టీ ఆఫీస్ ఉండేది, రామకృష్ణ సినీ స్టూడియోస్ ప్రాంగణంలో. పెద్ద ఆయన పైన కూర్చున్నారు. నేను, శ్రీపతి రాజేశ్వరు, రమణ అని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ చేశాడు అతను, మేమందరం ఉన్నాం. చంద్రబాబు గారు వస్తున్నాడు పార్టీలో చేరడానికి అని చెప్పారు. ఆ గేటుకి తాళం వేసేసి నేను ఆ తాళం చెవులు జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాను. నేను చంద్రబాబును రానివ్వద్దు పార్టీలోకి అని చెప్పి. సో చంద్రబాబు తాళం కనపడేసరికి తాళం వేసేసి ఉంది, తీయడం లేదు ఎవరు అని చెప్పి అతను కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు ఆయనకి, ఎన్టీ రామారావు గారికి. నన్ను పార్టీ ఆఫీస్కి లోపలికి రానివ్వలేదు, తాళం వేసుకుని పట్టుకెళ్ళిపోయాట రమేష్ బాబు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాటని. అదే ఎక్కడున్నాడు ఆయన, ఫోర్త్ ఫ్లోర్లో నుంచి కిందకి మెట్ల మీద నుంచి గబగబా వాక్ చేసుకుంటూ వచ్చేసి, ఏడి రమేష్, ఏడి రమేష్, ఏడి ఆ గేటుకి తాళం తిండి వాడిని అల్లుడు, నా కూతురుని ఇబ్బంది పెడతాడు, తర్వాత తాళం తిండి ముందు వాడిని పార్టీలోకి తీసుకుందాం, వస్తే వచ్చాడు అని చెప్పి లోపలికి రాణించాడు. మరి నన్ను పిలిచి నన్ను తాళం తీయమని నన్ను కోప్పడి తాళం తీయించాడు నన్ను. ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి అతను చాలాసార్లు మాకు రాజకీయాల్లో విషయాలు మాట్లాడుకున్నప్పుడు కూడా, బాబు గారు మీరు ఇది చేస్తున్న తప్పు, విజయవాడలో యార్లగడ రాజగోపాల్ అని ఒక కమ్మ అతనికి టికెట్ ఇప్పించాడు, అక్కడ వద్దు బ్రాహ్మిన్స్కి టికెట్ ఇస్తే గెలుస్తారని చెప్పాను నేను వంగవీడి రంగా మీద పోటీ చేసినప్పుడు. కాదు కాదు మా గెలుస్తాడు అని చెప్పి ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజగోపాల్ గారికి టికెట్ ఇప్పించాడు. ఆ చిత్తు కింద ఓడిపోయాడు అతను. అదే బ్రాహ్మణ్ క్యాండిడేట్కి ఇస్తే ఎన్టీ రామారావు గారు గాలి, ప్లస్ బ్రాహ్మణ కమ్యూనిటీ ఓట్లు అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి విజయవాడ 1లో, గెలిచి ఉండేవాడు. తర్వాత అన్నగారు అడిగారు, వనగారు మన బ్రాహ్మిన్స్కి ఇవ్వబడడం తప్పు చేశాం కదా ఆయన్ని. సో అటువంటి చాలాసార్లు అనమాట, నేను ఒకటి రెండు సార్లు చెప్పాను. ఆయన ఎప్పుడో ఎలక్షన్ కమిషన్ పుస్తకాలు అవి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు చంద్రబాబు గారు, ఏదైనా సరే స్టాటిస్టిక్స్ లాంటివి చెప్తూ ఉంటాడు అనమాట. చెప్పినప్పుడు నేను ఒకటే ఒక స్టాటిస్టిక్స్ చెప్పాను ఎన్టీ రామారావు గారికి. పోస్ట్ మ్యాన్ ఉంటాడు, ప్రతి ఇంటికి డోర్ నెంబర్ తెలుసు, ఆ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పేర్లు తెలుసు, వయసు తెలుసు, ఉత్తరాలు ఇస్తాను కదా అని చెప్పి ఆ పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి రాజీనామా చేసి కార్పొరేటర్గా పోటీ చేస్తే గెలుస్తాడు అతను, గెలవడం. రాజకీయం ఈజ్ డిఫరెంట్, నోయింగ్ ద పీపుల్, నోయింగ్ ద పర్సన్స్. రాజకీయం రాజకీయమే అది. సరే ఇంత కరెక్టే కదా నువ్వు చెప్పింది. లెక్చరరు బాగా పనిచేస్తున్నాడు, బాగా చాలామంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాడంటే కోదండరామ్ గారి పరిస్థితి ఎలా అయింది ఇప్పుడు, అలాగే ఆ యార్లగడ్డ రాజగోపాల్ పరిస్థితి కూడా అయింది. అటువంటి ఇన్సిడెంట్లో చాలాసార్లు బాబుతోటి నేను విభేదించానమాట, కొన్ని కొన్ని పార్టీ విషయాలలో కానీ. ఎన్టీ రామారావు గారితో పార్టీలో ఉన్నప్పుడు నేను ఆ పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను నేను. సో అన్నగారితో పాటు ఉండడం జరిగింది నేను. సో ఆ కోపము అలా డెవలప్ చేసుకుని, అదిగాక మన దగ్గర డబ్బులు ఉన్నవాళ్ళు కావాలి చంద్రబాబుకి, పార్టీలో పనిచేయాలన్నా జెండాలు కట్టాలన్నా మొయ్యాలన్నా అవన్నీ మనకు చేతకాని పని. సో మన ఉద్యోగము మనం చేసుకునే వాళ్ళు మనం ఆయన ఎన్టీ రామారావు గారు నాకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు, బీఫామ్ ఇచ్చాడు, 25,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు నాకు నామినేషన్ వేయమని. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల గొడవ జరిగిందని చెప్పి నాకు ఇంటెలిజెన్స్ డిఐజీ దొరగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా గొడవ జరుగుతుంది మీ సీట్ మీదని. నేను పొద్దున్న 4 గంటలకు లేచి వెళ్ళాను, ఆ బీఫామ్ తీశాను, ముక్కలు ముక్కలు చేసి ఎన్టీ రామారావు గారి కాళ్ళ మీద వేసేసాను, క్యాష్ తీసి అయింది ఆయనకి ఇచ్చేసాను, ఇదిగోండి మీరు ఇచ్చిన 25,000 క్యాష్ తీసేసుకోండి అని. 2 కళ్ళల్లో నుంచి నీళ్లు నా నెత్తి మీద పడ్డాయి. ఎన్టీ రామారావు గారు కళ్ళ మీద నీళ్లు చూశాను నేను ఆ రోజు నాడు. అటువంటి సిచ్యువేషన్ని వాడు చెడగొట్టాడు నాకు సీట్ రాకుండా. రాజ్యసభ ఇచ్చారు, ఆయన బీఫామ్ కూడా ఇచ్చేశారు, నాది నా దురదృష్టం, నేను ఇచ్చేసాను, రిటర్న్ చేశాను. ఎగదోశాడు మాధవరెడ్డి, జానారెడ్డి, భైపాల్ రెడ్డి, మద్దసాని దామోదర్ రెడ్డి, వీళ్ళందరినీ ఇచ్చి రెడ్లకి, రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు ఆయన. కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు, ముస్లింకి ఇచ్చారు, కాపుకి ఇచ్చారు, ఎస్సీకి ఇచ్చారు, బ్రాహ్మణ్కి ఇచ్చారు అనమాట 5 సీట్లలో. కాంగ్రెస్ వాళ్ళు బ్రాహ్మిన్స్కి ఇచ్చారు ద్రోణరాజు సత్యనారాయణకి.
సో బ్రాహ్మణ్కి మనం పోటీ చేయలేరు కదా అని ఇంటరామారావు గారు నాకు ఇచ్చారు, తిప్పరాజు రమేష్ బాబు అని. ఓ బ్రాహ్మణ్కి ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు బ్రాహ్మణ్కి ఇచ్చారు కదా, మనం కూడా బ్రాహ్మణ్కి ఇద్దామని అదిగాక నమ్మకంగా ఉన్నాడు, మనతో తిరుగుతున్నాడు కదా రాష్ట్రాలన్నీ. ఆ సీట్ని వాళ్ళందరినీ ఒక గ్రూపుగా చేసేసి ఇంటరామారావు గారి మీద దండయాత్రగా పంపించేశారు చంద్రబాబు. సో ఆయన కొంచెము బాధగా ఉన్నారు, అయినా ఆయన నన్ను ఇచ్చేయమని అడగలేదు, నాది క్యాన్సిల్ చేయలేదు. నా అంతటి నేను ఓ పెద్ద ఆయన బాధపడుతున్నాడు కదా నా వల్ల అని చెప్పేసి, నాకు చాలా సంవత్సరాలు ఏజ్ ఉన్నది నాకు, ఇంకా నాకు ఇప్పుడు 40 ఏళ్ళే కదా నాకు, ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరు కానీలేండి మీరు అని చెప్పేసి నేను బీ ఫంక్షన్ చేసి పడేశాను. చంద్రబాబు ఏమో తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు, మరి అప్పట్లో ఎన్టీఆర్ ఎందుకు తన కొడుకులను ముఖ్యమంత్రి చేయాలనుకోలేదు? ఇంకా ఆయనకు ఉందో లేదో, ఎన్టీఆర్ గారికి ఉందో లేదో, చంద్రబాబు సర్టిఫికేట్ అవసరం లేదు ఎన్టీ రామారావు గారికి. ప్రజలు లక్ష్మీభారతను పెళ్లి చేసుకున్నాక 220 స్థానాలు గెలిచారు 294లో, అఖండ మెజార్టీతో గెలిచారు. శాసనసభలో ప్రతిపక్షం అనేది లేకుండానే గెలిచాడు ఆయన 294 సీట్లలో. చంద్రబాబు కూడా ప్రతిపక్షం అన్న పొరపాటు చేయ చిన్న పొరపాటు జరగడం వల్ల, జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేయడం వల్ల ఆయన అధికారంలో ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డే మొన్న 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కూడా చిన్న పొరపాటు జరిగింది. రైతుల రుణమాఫీకి నేను చెయ్యను అని చెప్పి ఘంటాపథంగా చెప్పడం వల్ల తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాల్లో 40 సీట్లు ఉంటాయి శాసనసభ స్థానాలు, 40 స్థానాల్లో కేవలం 5 గెలిచాడు, 30 సీట్లు తెలుగుదేశం గెలిచింది కనుక ఆ 2 జిల్లాల వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. కానీ లేకపోతే చంద్రబాబు ఏం పుడింగు కాదు, తన స్వశక్తి మీద గెలవడానికి ఎప్పుడు కూడా పారాసైటిక్ లివింగ్ అవుతుంది. సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, భారతీయ జనతా పార్టీని ఏదో ఒక పార్టీతో పొత్తుతో ఉండాల్సిందే కానీ సింగిల్గా పోటీ చేసిన ఆయన పోటీ చేసి ఎన్నికల్లో అధికారాన్ని చేయించుకున్న ఒక ఎలక్షన్ చూపించమనండి నాకు. నా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నాది, సింగిల్గా పోటీ చేసిన ఎలక్షన్ చూపించమనండి. ఏదో ఒక పార్టీ ఉండాలి, కమ్యూనిస్టులు ఉండాలి లేకపోతే బీజేపీ వాళ్ళు ఉండాలి, ఎవడో ఒకడు ఏ పార్టీని ఓ పార్టీతో ఉండాలి పక్కన ఆయనకి. సీనియర్ ఎన్టీఆర్కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు, ఆయనకు మీరు ఇచ్చే సలహా? అతని భవిష్యత్తు ఏం డోకా లేదు, మంచి మనిషి, మంచి కుర్రాడు, యువకుడు, ఆలోచన శక్తి కూడా ఉన్నది. అతనికి సలహాదారులు కూడా మంచి మంచి సలహాదారులు ఉన్నారు అతనికి. సో అతను థ్రెట్ అవుతాడని కూడా ఊహించట్లేదు చంద్రబాబు. సో అతనికి ఆ ఉద్దేశం కూడా లేదు. చంద్రబాబు లాగా వెన్నుపోటు ఎవరు ప్రతివాడు పడవలేరు, ఎందుకంటే అతను చంద్రబాబు టాలెంట్ అది వెన్నుపోటు పడవడానికి. మొన్న మోడీ గారిని వెన్నుపోటు పొడిచినట్లే ఒక రకంగా చూస్తే ఎన్టీ రామారావు గారినే కాదు, ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసాడు, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి పార్టీ మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు, వెన్నుపోటు పొడిచినట్టే కదా. అది వెన్నుపోటు వీరుడు మాత్రం, సో ఆ బిరుదాంకితుడు మాత్రం చంద్రబాబు నాయుడే. సో అతను ఆ అలవాట్లు ఎవరు పాపం జూనియర్ ఎన్టీఆర్కి లేవు. అతను సినీ పరిశ్రమలో మరికొద్ది రోజు కొన్ని సంవత్సరాలు ఉండి మరికొన్ని హిట్లు సాధించి ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేస్తే బాగుంటుందని ఆయనకి చెప్పిన సలహా చెప్పిన వాళ్ళు ఉన్నారు, అదే ఫాలో అవుతున్నాడని కూడా నేను కూడా నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్కి చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఏదో ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఆ మీటింగ్కి వచ్చి ఏళ్ళేసి వెళ్ళిపోతారు తప్పితే, నాకు అమితాబ్ బచ్చన్ ఎలా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను వెళ్ళాను ప్రచారానికి, చూసాం విపి సింగ్ గారు గెలిచారు 2 లక్షల మెజార్టీతో, విపి సింగ్ గెలిచారు, మరి అమితాబ్ బచ్చన్ ఎందుకు ఓడిపోయాడు? రాజేష్ ఖన్నా పోటీ చేశాడు న్యూఢిల్లీ పార్లమెంట్ నుంచి, రాజేష్ ఖన్నా ఎందుకు ఓడిపోయాడు? శ్రీదేవి ఎందుకు ఓడిపోయింది? శ్రీదేవి వాళ్ళ ఫాదర్, శ్రీదేవి తన తండ్రికి ప్రచారం చేసింది శివకాశిలో, శ్రీదేవి వాళ్ళ ఫాదర్ పోటీ చేసినప్పుడు శ్రీదేవి వెళ్ళి చేస్తే శ్రీదేవి అప్పుడు చాలా టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ ఎందుకు ఓడిపోతారు? అది ఒకసారి గాలిలో వస్తాయి, ఒకసారి మామూలుగా వస్తాయి, పొత్తులు ఉన్నాయి కనుక, పార్టీలలో పొత్తులు ఉన్నాయి కనుక వస్తూ ఉంటాయి తప్పితే వాళ్ళ అన్న ఇంకా ఎందుకంటే చాలా బెటర్, చిరంజీవి ఈ పవన్ కళ్యాణ్ కంటే చాలా బెటర్ అతను. ఇతను అసలు స్టేజ్ మీద సింగల్ ఆదమే ఉంటాడు, ఇంకోటి పక్కన కూడా నిలబడి వాడు మాట్లాడడానికి బహిరంగ సభలు అప్పుడు, అంత అహంకారం. అదిగా ఏం మాట్లాడుతున్నాం మీరు కొన్ని వీడియోలు చూడండి, అసలు అతని మాట తెలుగు మాట్లాడా, పిశాచి భాష మాట్లాడా, రాక్షస భాష మాట్లాడాడు కూడా అర్థం కాదు. స్పీచ్లు ఉన్నాయి ఆయన వీడియోలు చూడండి మీరు, ఏ భాషలో మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు. సో ఆయనకి పోనీ ఒక వాళ్ళ కాపు సామాజిక వర్గం అన్న వెన్నుదండుగా నిలుస్తుందా అంటే అది లేదు. వాళ్ళ అన్నయ్యకే నిలబడలేదు కాపు సామాజిక వర్గం వెన్నుదండుగా, పాలకొల్లో ఓడించారు వాళ్ళ అన్నయ్యని, ఇంకా పని కట్టుకుని మరీ ఓడించారు. సో పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పవలా రాజకీయమే. నేనేం చెప్పను, కేసీఆర్ గారు నాకు తెలిసిన ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి నా శిష్యులుగా ఉన్నటువంటి, నాతో సహచరులుగా పనిచేసినటువంటి క్రాంతి కిరణ్కి,
రామలింగారెడ్డికి సత్యనారాయణ అని చెప్పి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన మెదక్ జిల్లా అతనికి, సత్యనారాయణకి, ఆర్ సత్యనారాయణకి. ముగ్గురు జర్నలిస్టులకి ఆయన న్యాయం చేకూర్చారు. అందులో ఢోకా ఏం లేదు. ఆయనకి జర్నలిజం వృత్తి మీద కానీ జర్నలిస్టులు అన్నా కానీ మంచి గౌరవం ఉన్నది కేసీఆర్ గారికి. క్రాంతికిరణ్ కూడా భారీ మెజార్టీతో గెలిచాడు. ఒకవేళ అతన్ని చేసిన మంచి అనుభవం ఉన్న అతనే కనుక రాజకీయాలలో, ప్లస్ రాజకీయ నాయకులతో టచ్లో ఉన్నవాడే కనుక ఓ పదవి చిన్నది విప్పు పోస్టు లాంటిదో లేదా సహాయ కార్యదర్శి, మళ్ళీ కొత్తగా కార్యదర్శి పార్లమెంటరీ కార్యదర్శులుగా పెడదాం అనుకుంటున్నారని ఉన్నది కనుక ఊహాగానాలు అటువంటిదో ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జర్నలిస్టును ప్రోత్సహిస్తారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఆయన అందరు ప్రజలందరినీ ఎలా చూస్తారో జర్నలిస్టును కూడా అదే రకంగా చూస్తారు. కేసీఆర్ పాలనకి ఎన్ని ఓట్లు వేస్తారు? 90% వేస్తాను నేను. ఎన్టీఆర్ చంద్రబాబు, కేసీఆర్ హరీష్ రావు. అక్కడ ఒక వెన్నుపోటు ఎపిసోడ్ నడిచింది, ఇక్కడ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? హరీష్ రావుకి వెన్నుపోటు పడవడం రాదు. పాపం ఎవరో ట్రైనింగ్ ఇవ్వలేదు ఆయనకి ఇంత మటుకు. ఆయనకి లోకల్ లీడర్స్ దగ్గర నుంచి కూడా ఎవరో ట్రైనింగ్ ఇవ్వలేదు వెన్నుపోటు పడవడానికి. ఆ ట్రైనింగ్ లేదు గనక ఆయన మామకు తగ్గ అల్లుడుగానే ఉంటాడు. వినయము, వినమ్రత, ఆయనకున్నటువంటి మంచి పేరు, ఒక్క చిన్న పనితోటి, చిన్న తప్పుడు సలహాలతోటో, చిన్న తప్పుడు పనితోటో ఆయనకున్న మంచి పేరుని, ఇమేజ్ని చెడగొట్టుకోడు హరీష్ రావు గారు అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఆయన కేసీఆర్ గారు ఏ మాట చెప్పినా సరే ఆయన తల ఊపుతాడు. మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే హరీష్ రావు గారికి కార్యకర్తగానే పనిచేస్తానని కూడా ఆయన చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. మామకు వెన్నుపోటు పొడవనో పొడిచే సమస్య లేదు, ఆయనకి ట్రైనింగ్ కూడా లేదు పాపం. సో అది చెయ్యరు. ఇక నిజం మాట్లాడుకోవాలంటే మనము ఇంతకాలం మంత్రివర్గం లేకుండా కూడా కేసీఆర్ గారు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని అనేది ఒక చర్చనీయాంశమే అనేటువంటి ఇష్యూనే అది. ఓ ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆయన కేసీఆర్ గారు పార్లమెంట్కి పోటీ చేసి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి హరీష్ రావు గారిని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి అలాగే ఉంచి కాళేశ్వరం ప్రాజెక్టు, మిగిలిన ప్రాజెక్టుల మీద ఆయనకి ఎక్కడ ఏ ఇటుకు పెట్టారు, ఎక్కడ ఎన్ని సిమెంట్ బస్తాలు వాడారన్న నాలెడ్జ్తో సహా అన్నీ ఉన్నాయి కనుక హరీష్ రావు గారికి ఆ మంత్రి పదవే మళ్ళీ గ్యారంటీగా ఇచ్చి ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేంత వరకు కూడా హరీష్ రావు గారినే మంత్రిగా ఉంచుతారు. దాంట్లో ఢోకా లేదు. చంద్రబాబు కేసీఆర్ మంచి స్నేహితులు. చంద్రబాబు ఎన్టీఆర్ను మోసం చేసినట్టు కేసీఆర్ హరీష్ను మోసం చేస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు. అదే ఆ చంద్రబాబు రాజకీయం వేరు, పాపం హరీష్ రావు రాజకీయం వేరు. కేసీఆర్ రాజకీయం వేరు, చంద్రబాబు రాజకీయం వేరు. కేసీఆర్ గారు ప్రజల మనిషి, చంద్రబాబు డబ్బులు మనిషి. హరీష్ రావు ప్రజల మనిషి, నారా లోకేష్ డబ్బులు మనిషి. సో అక్కడికి ఇక్కడికి అసలు పొంతన అనేది ఉండదు. రామారావు, హరీష్ రావు, వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అది డైరెక్ట్గా ప్రజల్లో ఓటింగ్ పెడితే ప్రజలు చెప్తారు. అది రాజకీయ అనుభవం కానీ ప్రజా సంబంధాలు నెరపడంలో కానీ హరీష్ రావు గారికి ఉన్న అనుభవం కేటీఆర్ గారికి లేదని చెప్పచ్చు. కేటీఆర్కి ఉన్నటువంటి వృత్తి నైపుణ్యం కావచ్చు, కొన్ని కొంతమంది నాయకులతోటి సంబంధాలు పెట్టుకుంటాం కానీ పారిశ్రామికుల్ని మెప్పించడంలో కానీ పెట్టుబడులు రప్పించడంలో కానీ అనుభవం హరీష్ రావు గారికి లేకపోవచ్చు. పరిపాలనా అనుభవం మాత్రం హరీష్ రావు గారికి ఎక్కువ ఉన్నది. సో కేసీఆర్ గారు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? నా ఓటు ఒక ఓటు ఉండేది నాకు. ఆ ఓటు మొన్న పాపం తెలంగాణ ప్రభుత్వం తీసేసిందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పీకేసిందో, నాకుండా ఒక్క ఓటు కూడా ఉప్పల్ నియోజకవర్గంలో నా సొంత ఇంట్లో ఉన్న ఓటుని పీకేశారు. కానీ నేను ఓటు వేసే హక్కే లేనివాడిని, నేను ముఖ్యమంత్రిగా ఎవరుంటారని చెప్పడానికి సమర్థుడిని కాదు. ఎందుకు? జాతీయ పార్టీలు రెండు వారసత్వ రాజకీయాన్ని నడుపుతున్నాయి. 282 మంది భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుల్లో 116 మంది వారసత్వ రాజకీయ నాయకులు ఉన్నారు. ఆయన క్యాబినెట్లో, ఇప్పుడు మోదీ గారి క్యాబినెట్లో 76 మంది మంత్రుల్లో 27 మంది మంత్రులు వారసత్వ రాజకీయ నాయకులు ఉన్నారు. 44 లోక్సభ సభ్యులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో 12 మంది వారసత్వ నాయకులు ఉన్నారు. వారసత్వంగానే పార్టీ అధ్యక్షులు కూడా వాళ్ళే వస్తున్నారు. మన ప్రాంతీయ పార్టీలనే విమర్శించాల్సింది ఎందుకు? జాతీయ పార్టీల్లో కూడా వారసత్వమే ఉంది కదా. జాతీయ పార్టీలు వారసత్వం చేయొచ్చు, ప్రాంతీయ పార్టీలు చేయకూడదా? నేను చేయను, ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు. కరుణానిధి పోగానే స్టాలిన్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు. దేవగౌడ బతికుండగానే కుమారస్వామి గౌడ్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు. లల్లు ప్రసాద్ యాదవ్ బతికుండగానే తేజస్వి యాదవ్ని, డింపుల్ యాదవ్ని చేశారు. మునాయం సింగ్ యాదవ్ బతికుండగానే అఖిలేష్ యాదవ్ని ముఖ్యమంత్రిగా చేశారు.
లాలూ ప్రసాద్ అర్ధరాత్రి భార్యను తీసుకెళ్ళి రాత్రి 2 గంటలకి గవర్నర్ గారిని నిద్రలేపి ప్రమాణ స్వీకారం చేయించి ముఖ్యమంత్రిని చేశాడు అర్ధరాత్రి 2 గంటలకి. వారసత్వ రాజ్యాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, సమర్థిస్తున్నారు. మనం వ్యతిరేకించడానికి రమేష్ బాబు, శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు, వెంకయ్య వ్యతిరేకిస్తే వ్యతిరేకించేటువంటి విషయం కాదు అది. మేము మౌనంగా ఉండి కాదు, మేము గట్టిగా చెప్తున్నాం కూడా, సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాము. వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు, ఏ పార్టీ వాళ్ళకి లేదు. అన్ని పార్టీలు వారసత్వ రాజకీయాల్లోనే ఉన్నాయి. ఒక్క అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఎక్సెప్షనల్ కేసు ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రస్తుతానికి, ప్రస్తుతం వరకు మిగిలిన వాళ్ళు అన్ని ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు. శరద్ పవార్ పార్టీ, ఆయన కూతురు, అల్లుడు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, శివసేన పార్టీ, రాజ్ ఠాక్రే, బాల్ ఠాక్రే, వాళ్ళు అంతే. ప్రాంతీయ పార్టీలనే కాదు, నేషనల్ పార్టీలతో సహా అన్ని పార్టీల్లో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. సిబిఐ, సిఐడి లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని ఉంటే ఎన్టీఆర్ జైలుకి వెళ్ళేవాడా? ఎన్టీఆర్ మీద కూడా కేసులు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. ఎన్టీఆర్ గారి మీద కేసులు పెట్టాడు, ద్రోణరాజు సత్యనారాయణ కోర్టులో కేసులు వేశారు. కోర్టులో ఆయన మీద 107 అభియోగాలతో కేసు వేశాడు ద్రోణరాజు సత్యనారాయణ. సుప్రీంకోర్టులో రామ్ జెఠ్మలాని గారిని నేనే అడ్వకేట్గా ఫిక్స్ చేశాను ఎన్ రామారావు గారికి. ఆ టైంలో సుప్రీంకోర్టులో ఆ కేసు కొట్టేశారు, 107 అభియోగాలతో ఒక పిటిషన్ వేశాడు ద్రోణరాజు సత్యనారాయణ, కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విశాఖపట్నం నుంచి లోక్సభ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ద్రోణరాజు సత్యనారాయణ. సో ఆయన అవినీతి చెయ్యలేదు.